జానకమ్మా జానకమ్మా అమ్మాయి రండి గారు. ఏడమ్మా నీ హస్బెండ్ రెడీ అయ్యాడా? అవతల టైం అవుతోంది. ఏంటన్నయ్య హడావుడి? అంటే నీకు వాడు ఏమి చెప్పడదన్న మాట. ఊళ్ళో అందరికీ చెబుతారు, ఇంట్లో ఆడవాళ్ళగా చెబితే మాత్రం మర్యాద తక్కువ అనుకుంటారు. అదొక జాతి. సర్లే చూడమ్మా, నిన్నటితో మీ పెద్దదానికి రాహు సైడ్ హౌస్ లోకి వెళ్ళిపోయి గురువు గృహప్రవేశం చేశాడు కాబట్టి దానికి సంబంధం చూడటానికి వెళుతున్నాం. ఇంతకి మీ దగ్గర ఏం చేస్తున్నాడు శంకరం? ఒరే శంకరం, అక్కకి సంబంధం చూడడానికి వెళ్తున్నారు. ఏంటి నాకేనా? నీకంటే పెద్దది ఉండగా దానికి చేయకుండా నీకెలా చేస్తారే? ఎందుకు చేయరు? ఎవరికి తొందర ఎక్కువ అయితే వాళ్ళకి చేయాలి. కళ్యాణి కళ్యాణి తొందరగా బయటికి రా. అబ్బా ఉండవే, చీర కట్టుకుంటున్నాను. అయ్యో నువ్వు ఇప్పుడు కట్టుకోవాల్సింది చీర కాదు, కళ్యాణి కళ్యాణి. అయ్యో కళ్యాణి వస్తున్నాడు. అయ్యో అసలు నువ్వు నాకన్నా పెద్దదానికి ఎందుకు పుట్టావే? ఏమిటే గొడవ? నాకు సిద్ధిగా ఉంది, నువ్వు చెప్పవా? ఏమీ లేదక్క, నాన్న నీకు సంబంధం చూడడానికి వెళ్తున్నారు. నీకు ఎలాంటి మగుడు కావాలో చెప్పు. నీ కొడుకు అంటే మధ్యలో నువ్వు కాస్త మూసుకుంటావా? పక్కంటి పంకజం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ముగ్గురు మొగుల్ని మార్చింది. దీనికి కన్నాంబ వయసు వచ్చేసింది. చూడుకలేని వచ్చిన వాడు నచ్చాడని చచ్చినట్టు ఒప్పుకోకపోతే నేను కంటికి నచ్చిన వాడితో లేచిపోతాను. తర్వాత మీకు ఎవరికి పెళ్లిళ్ళు కావు, నేను లేచిపోతాను. కేజీ 5 రూపాయలకు వస్తున్నాయి కదా అని పుచ్చువంకాలు తెచ్చుకున్నట్టు కాదు అల్లుండు తెచ్చుకోవడం అంటే. కాస్త మర్యాదస్తుని ఉద్యోగస్తుని చూడండి. సర్లేవే, నువ్వేమి వర్రీ కాకమ్మా, వాణ్ణి నేను ఫాలో అవుతున్నాను కదా. వాడు ఎక్కడైనా పిసిడి కొట్టు వేషాలు వేస్తే చీరి పారేను. కాస్త ఉండండి, జేబులో డబ్బులు పెద్ద మర్చిపోయాను. అంకుల్ అంకుల్ ఏమిటి రాజకి పోలీసు లాగా తలాల కోసం కలిసి పిలుస్తున్నారు? పెద్దక్క మీతో ఏదో మాట్లాడాలంట. ఏమ్మా నా మీద ఏమైనా మనసు అయిందా చెప్పు. పొండి మావయ్య, ఇంత వయసు వచ్చిన మీలో చిలుపుతనం పోలేదు. బలేదానివే, బాడీ కంటే 50 వచ్చాయి కానీ మనసుకు 20. చిగ్గు పడకుండా చెప్పమ్మా. ఏం లేదు మావయ్య, మీరు సంబంధం చూడడానికి వెళ్తున్నారు కదా. అవును. ఏదైనా బ్యాంక్ మేనేజర్ గాని లేదంటే స్కూల్ టీచర్ గాని చూడండి. బ్యాంక్ వాళ్ళైతే హాఫ్ డేనే వర్క్, స్కూల్ టీచర్ అయితే దసరా సెలవులు, సమ్మర్ సెలవులు, సంక్రాంతి సెలవులు, మధ్య మధ్య బంధు సెలవులు కూడా ఉంటాయి కదా. వీళ్ళెవరూ దొరకకపోతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు చూడండి. అదే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే పగలంతా ఆఫీస్ లో నిద్రపోతాడుగా, రాత్రి అంతా మేలుకుని ఉంటాడు. నీకెంతుందే బ్రెయిన్? ఐడియా నాది. చూడు మావయ్య, అబ్బాయి మంచి ఉద్యోగస్తుడైతే చాలదు, చూడ్డానికి మంచి అందంగా అట్లీస్ట్ కమలహాసన్లా ఉండాలి. అంటే భారతీయుల తండ్రి కదప్ప. ఛీ, అంత ముసలోడు ఎందుకు? అరవింద స్వామిలా ఉన్న అడ్జస్ట్ అయిపోతాను మావయ్య. రే వంకర శాస్త్రి, త్వరగా పద, మళ్ళీ ఉద్యమం వస్తుందా నువ్వే గోలాడతావు. ఒరే శంకరం, నీ కూతురు మహా తెలివైన వాడురా, వాళ్ళని ప్రపంచంలో ఎక్కడ వదిలేసినా సరే బతికేస్తాడు. ఏమే, ఈ క్షణం నుంచి ప్రతిరోజు నీకు డ్రీములే. మన ఇంట్లో పెళ్లి సందడి వచ్చేసింది. నా కాబోయే వాడు ఎక్కడున్నాడు? గిరమప్పో జింగి జాని గిరమప్ప, అంజుల్లా గుజ్జుల్లా గుమాల గడి గుమ్మప్పో గిరమప్పో జింగి. అప్రాచురా అప్రాచురా చప్రాచురా అంటే డ్రైనేజ్ బద్దలైపోతుంది అంటే. అదంతా మనకెందుకు వంకర శాస్త్రి? నువ్వు మర్యాద ఇచ్చి పుచ్చుకుంటేనే అతను మర్యాద ఇచ్చి. ఏం చెప్పాడండి బాబు? చూడు బాబు, నువ్వు ఏరే కొత్త, ఆ కనిపించేదే మా ఇల్లు. పెరట్లో అరటి చెట్టు ఉండడం వల్ల దోమలు బాగా ఎక్కువగా ఉన్నాయి. నువ్వు వెళ్ళి అక్కడ మందు కొట్టు. రేపు మా అప్ప మా అమ్మాయిని చుట్టాను పెళ్లి వాళ్ళు. డ్రైనేజీ వీళ్ళు ఏం చెందుకుంటానే మన ఇల్లు, చిచి మా ఇల్లు, రెండేళ్ళకి కలిపి మందు కొట్టి టోటల్ గా ఓ పావలా తీసుకెళ్ళు. పావలా ఎక్కువ అయిపోతే ఉంచుకో. ఇదిగో గవర్నమెంట్ ఇచ్చే మందు నీళ్లు కలిపి కొట్టే కుక్కవి, నీకు అంతకంటే ఎక్కువ ఎవరు ఇస్తారా? ఏ మందు అయినా సరే నీళ్లు కలిపి కొట్టడేమని రివాజు రా, కొట్టనే కొట్టను. శంకరం, వాడు చెప్పే రెండో మంది ఎవడో నీకు అర్థమైందా? నువ్వు అబ్బా వంకర శాస్త్రి, నువ్వు బాబు 5 రూపాయలు ఇస్తున్న ఇద్దరిలోనూ మందు కొట్టే. అయ్యి బాబు, అయ్యి బాబు, అయ్యి బాబు, నమస్కారం బాబు. ఒరే నీకేమన్నా బుద్ధి?
నీలాగా పావలాలు అర్థమైతే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందో చెప్పి తగలడొచ్చుగా. ఏం జరుగుతుందా? ఇదిగా ఉసారా ఇట్లా మధ్యలో అతను ఎందుకు పిలిచినట్టు? ఒకసారి కింద చూడు. మరి వాడు నీలాగే పావలు అర్థం వచ్చింటాడు కాదని అయిపోయింది. రేపటి నుంచి నీ కాలు కూడా బోదా ఫేస్బుల్లియా. పాప మీ ఓన్ ఫాదరు ఫోటో పని ఆర్డర్ వేశారు, వాటర్ ఇస్తే కలిపి బిక్స్ తీసి కొట్టేస్తా. ఈ ఇంగ్లీష్ వినలేకే మన దేశం వదిలిపెట్టి పోయి ఉంటారు తెల్లోళ్ళు. వాటర్ కావాలంట ఇవ్వు. పాప మీ నాన్నగారు పెళ్లి సంబంధాలు కట్టినారు ఈ అక్క కదా? ఈ అక్క కాదు పెద్దక్కకి. పెద్దక్క అయితే ఈ లెక్కని గణమంది అక్కలు? ముగ్గురు అక్కలు. ముగ్గురు అక్కల? ఇవిడ అక్క, ఇవిడ మా రెండో అక్క. రెండో అక్క అయితే నెంబర్ టూ అనమాట. ఇదిగో అనవసరపు వాగుడు మానేసి మందు కొట్టేసిపో, లేకపోతే ఏమవుతుందో తెలుసా? అందమైనోడు మంచోడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు ఏ దురలవాట్లు లేనోడు కావాలా? పాతికేలు కట్టం ఇస్తారా? మా పిల్లల భవిష్యత్తు కోసం మేము లక్షాతం భయం అడుగుతాం. తప్ప ఏమిటి? తప్పేతి తప్పు నరా. ఖాళీగా ఉపెత్తున్నాడని ఆటో రిక్షా వాడి దగ్గరికి వెళ్ళి గోదావరి కట్టింది గోకారం బస్ స్టాండ్ దాకా 10 రూపాయలు ఇస్తాను వస్తావా అంటే వస్తానైతే ఇది అంతే. చూడు శంకరం, నీ కూతురు చదువుకున్న పిల్ల, ఆ పిల్లని నీ పిసినుగుట్టుదనంతో ఏ లో క్లాస్ వాడుగా కట్టబెట్టేసి వదిలిచ్చేసుకోవాలని చూడకు. నీకేమి డబ్బుకి ఇబ్బంది లేదు కదా, అంత ఇబ్బందే గనక వస్తే ఉన్న రెండిళ్లలో ఒక ఇల్లు అమ్మేసినా నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్ళు హ్యాపీగా చేసేయచ్చు. ఇదిగో ఓ 100,000 కట్టలు ఇస్తాను ఒప్పుకో, మంచి కుర్రాడు దొరుకుతాడు. లక్షంటే ఎంతో బాధ్యత లేనాడు. నీకేం తెలుసుందిరా లక్ష అంటే? అయితే ఆలోచన చేసుకుని వచ్చారనమాట. ఈ ఫోటోలు చూడండి శాస్త్రి గారు. ఈ కుర్రాడు కండపుష్టిగా బాగానే ఉన్నాడు రా. ఈ కుర్రాడు ఏం చేస్తుంటాడు సార్? తమ్ముడు మనోడైనా తగు సరిగ్గా చెప్పాలా? ఈ కుర్రాడికి సంబంధించిన కొన్ని విశేషకాలు మీకు చెప్పాలా? ఇలా బావు కనకాపల్లి గాంధీ మార్కెట్ లో అటు ఇటు అన్ని కలిపితే 5-6 భోజన హోటళ్లు ఉన్నాయి. వన్నంలో సున్నం కలపడం ఈ గుంటడు చూసి ఇది అన్యాయం అక్రమం అని అఘోరించేసి అలా బావు మీద తిరగబడి ఆ మార్కెట్ లో అలరెట్టేసాడు. యా బూంకు మీద తెలియ కొరనా కొడక నువ్వేటర్ నాకు చెప్పేదని 4 పీకి బయటికి తోసేసాడు. దానికింత బిల్డప్ ఎందుకయ్యా? వాడు వంటలు చేస్తూ ఉంటాడు అంతే కదా. ఏంటిదయ్యా వంట చేసుకోవడం? నీచు కొరుకుతున్నావా? నీచకమో పాతకమో మాకు అనవసరం. ఇది మాత్రం మాకు తప్పుడు సంబంధం. అవసరం లేదు. అంటే ఇతన్ని అల్లుడుగా చేసుకుందాం నిర్ణయించుకున్నాను. శంకరం, నేను ఒకప్పుడు ఒక ఇల్లు కొన్నాను, దాని విలువ 100,000 రూపాయలు. కానీ లిటిగేషన్ లో ఉండటం వల్ల నాకు 10,000కే వచ్చింది. అందుకే అబ్బాయిలు ఎవరికైనా తల్లిదండ్రులతో తగాదా ఉంటే నేను కంగారు పడను. ఆ తగాదాలు శాశ్వతం కాదు కాబట్టి. ఇటువంటిది ఇంకో సంబంధం ఉంటే చూడండి, ఇద్దరు అమ్మాయిలకి ఒకే ముహూర్తంలో పెళ్లి చేస్తాను. మీరు నాకు అర్థమైపోయారండి. మీరు 10 ఫోటోలు చూడక్కర్లేదు సాకు. ఒరే శంకరం, ఈ రోజు మనం రోడ్డు మీద నడుచుస్తుంటే మన భారం అందుకుంటున్న మొదలొచ్చుకోవడం వీడే చూడు. ఏమండోయ్ కాస్త మర్యాదగా మాట్లాడండి. అతగాడెవరో చెప్తే ఆ మందు కొట్టిన చేతికే సేకండి ఇస్తారు. వాడేమన్నా యువరాజా రాజమండ్రియా? అంతకంటే గొప్పోడే మున్సిపాలిటీ కమిషనర్ గారి ఓన్లీ సన్నం. కమిషనర్ గారి ఓన్లీ సన్న అయితే కక్కుసులు ఎందుకు కడుగుతున్నట్టు? అక్కడ వచ్చిన తెరకాసం. ఈడేమో చదువుకుని కొంటాడు, గవర్నమెంట్ ఉద్యోగం కోసం ట్రై చేశాడు. ఇలా బాబేమో చాలా స్ట్రిక్ట్, నాకు లంచాలు రికమెండేషన్ లో కుదరరు అబ్బాయి అని చేదరించుకున్నాడు. అయితే తండ్రికి బుద్ధి చెప్పాలని రెచ్చిపోయి ఈ మున్సిపాలిటీ పని చేపట్టాడా? మరి ఇడు అనేత్రే కదా పట్టుదలగాడు. బాబు ఏ డిపార్ట్మెంట్ లో కమిషనర్ గా ఉన్నాడో ఆ డిపార్ట్మెంట్ లోనే ఉద్యోగం పట్టాడు. జీతం 3,000 బతకడమే జయంగా ఉన్నాడు కాబట్టి లంచాలు బాగా పడతాడు. ఆదర్శం అతగాడికి మొంజేతి మీద ఏంట్రిగా బతక నేర్చిన బాకు. నేను ఈ సంబంధం కూడా ఒప్పుకుంటున్నాను. రేపు పుద్దలవాడు మున్సిపాలిటీ గేటప్పులో పెళ్లి సూపులకు వస్తే నీ రెండో కూతురు ఎలకలమం తాగుతుందని నాకు డౌట్. మనోడు అంత ఎరియాదో కాదండి. మనోడు మేకప్ గెటప్ వేసుకుని టింగ్ రంగాని వస్తే రంగీలా ఊర్మిలా కూడా డంగ్ అయిపోద్ది.
ఒరే శంకరం, వాడి బాలకం అది చూస్తుంటే సర్కస్ లో చెంపాంజీలా ఉన్నాడు. నమస్తే మామాజీ. మనల్లుడు గారే, రాబాబు రా. యు సీ మిస్టర్ పంతులు, ఐఎమ్ అలుడ్ ఆఫ్ దిస్ హౌస్. కేర్ ఫ్రీగా ఉండు, లేకపోతే డ్రైనేజ్ బద్దలైపోతుంది. అయి వస్తే బురద పాము కూడా బుస కొడుతుంది అంటారు, ఇదే కాబోలు. నువ్వెవరి అయ్యగారు అసిస్టెంట్ అండి. వాడు కలెక్టరు, నువ్వు డిప్యూటీ కలెక్టరు. అమ్మా, ఈ పెంకడు వచ్చేశాడు, వంట ఇంకా రాలేదేమిటబ్బా? వీడెవరు? ముద్ద పప్పులో ముక్కల పులుసులా ఉన్నాడు. ఆ బ్రోకర్ గారు ఇచ్చిన ఫోటోను బట్టి వీడే మంత వాళ్ళ ఉంటాడా చూద్దాం. బాబు ఇప్పుడు ఈశ్వరరావు అంటే చేతిలో ఈ గరిజలు అయ్యేవి. పెళ్లి చూపులు అయిపోయాక పెద్దనమ్మ వంటకి వెళ్ళాలి. పెళ్లి చూపులు అయిపోయాకే ఓరి నీ వంట మంటగా శుభమంటూ పెళ్లి చూపులు చూస్తుంటే తజ్జనం వంటలేనంటే ఇదిగో చూడు, నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు వేశావంటే ఆడపిల్లవాడు నీ ముఖాన సాంబార్ పోస్తాడు. అర్థమైందా? పూవను అది చూడు. నాకు దగ్గరున్న వాళ్లే కనిపిస్తారు, దూరంగా ఉన్న వాళ్ళు ఆడో మగో తేడా తెలియదే. ఓరి నీ ముఖం మండ, నీకు కేవలం ఏజు మాత్రమే ముదిరిపోయింది అనుకున్నావు, ఈ చత్వారం కూడా ముదిరిపోయిందా? ఇంకా ఏమేమున్నానైనా బీపీ, షుగరు, ఫైల్స్, నా బొంద, నా బోలే, అన్ని పాటలు సక్రమంగా ఎక్కడ ఉన్నాయా? ఓకే, మా బ్రోకర్ చెప్పింది నిజమేనన్నమాట. ఏమని చెప్పాడు? మా మామయ్య పక్కన గుంటనక్క ఉందన్నాడు, అది నువ్వేనన్నమాట. నీకు వార్నింగ్ కూడా ఇవ్వమన్నాడు. ఏమని? నాతో పెట్టుకుంటే కోపు మారిపోతుంది అని. ఓరి మీ దుంపలు తెగ, ఆ పెంటడేవో డ్రైనేజీ బద్దలైపోద్ది అంటాడు, ఈ వంటడేవో పోపు మారిపోద్ది అంటాడు. ఒరే శంకరం, నీ బ్రతికి శంకరాభరణమే. రావేంటి? ఏమిటమ్మా, మీరు ఇక్కడ మీటింగ్ లేసి కూర్చున్నారు, అవతల పెళ్లి కొడుకులు వచ్చేసారు. పెళ్లి కొడుకులు వచ్చేసారట, నాకు చూడాలని ఉంది కానీ కాళ్ళు చేతులు ఆటం లేదు, ఏం చెయ్యాలి? నేను వెళ్ళి ఒక లుక్ చేసి వస్తాను. కట్టుకోబోయేది నేనా నువ్వా? నేను వెళ్ళి లుక్ చేసి వస్తాను. బాగున్నానా? ఓ యాంగిల్ లో జై ప్రభు లాగా, ఇంకో యాంగిల్ లో జై సుధ లాగా. సరే రాబా. అబ్బా, ఆ సూటు, బూటు, బ్యాక్ ఏం పర్సనాలిటీలే, మరి ఫ్రంట్ మున్సిపాలిటీ. వీడెందుకు వచ్చాడు లోపలికి? అసలు ఆ చెత్త గుండి గారిని ఎవరు రాణించారు? ఆ పక్క షోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకుని కూర్చొని ఉన్నాడు, ఆయన ఎవరు చెప్పమా? ఏ పెళ్లి కొడుకో తండ్రి ఉంటాడు, అంటే మీ ఇద్దరులో ఎవరికో మావగారు. సిస్టర్స్ ఇటండి. ఏంటక్క, మీ ఇద్దరికి సూపర్ ఫాస్ట్ పెళ్లి కొడుకును చూశాడటగా నాన్న. నీకేమో మురికాలకు మందు కొట్టే సెంట్ థామస్, పెద్దక్కకేమో వంటలు చేసే థామస్ కుక్ ఉన్నట్టుగా. నిజంగా చెప్తున్నానక్క, డబ్బులుంటే ఉండొచ్చు కానీ చాలా అసహ్యంగా ఉన్నారు. అన్నయ్య, నీకే నచ్చలేదంటే మరి నువ్వే నాన్న అడిగుండొచ్చు కదా. అడిగి తిట్లు తినమంటావా? నీకే అలాంటి అమ్మాయిని చూస్తే చేసుకుంటావా? ఇలాంటి విషయాలు అసలు నాన్న తలదొరుకునేవాను. అసలు మన కథే వేరు, ఐ ఆల్రెడీ సెలెక్టెడ్. బ్యాడ్ లక్ సిస్టర్స్. ఏం చేస్తున్నారే, వచ్చి వాళ్ళ కాఫీ రిటర్న్ ఇవ్వకుండా? నువ్వే తీసుకెళ్ళిపో. ఏమైంది నీకు? అవును మరి, మందు కొట్టేవాడిని వంటవాడిని తీసుకొచ్చి పెళ్లి కొడుకులుగా కూర్చోబెడితే వాళ్ళకి వీళ్ళు కాఫీలు అందించాలా? ఏమిటి, మందు కొట్టేవాడు అనుకుంటున్నావా? కాదే, మున్సిపల్ కమిషనర్ కొడుకు, తండ్రితో గొడవ పడి ఆ పని చేస్తున్నట్ట. అలాగే వంట చేసే అతను కూడా. చిచి, వాళ్ళు మా మొగుళ్ళు ఏంటి, వాళ్ళ మొహాలకి ఆదర్శాలు ఏమిటి? చూడమ్మా, వాళ్ళు ఉండగా గొడవ పడ్డం ఏం బాగుంటుంది, ముందు కాఫీలు ఇచ్చిరండి. కాఫీలు ఇచ్చినంత మాత్రాన నిన్నెళ్ళ వాళ్ళు తాళి కట్టేయరుగా, వెళ్ళి ఇచ్చిరండి. సరే ఇప్పుడు. ఇచ్చింది పుచ్చుకుని వచ్చిన దారిన వెళ్ళకపోయావో, కాళ్ళు విరిచేసి ఏడుపు రానివ్వకుండా స్ప్రేయర్ కొట్టాం, నీ నోట్లో దట్టిస్తా. ఏమిట్రా, ఆ అమ్మాయి ఏదో దట్టిస్తా అంటుంది. దట్టిస్తా అంటలేదు, తోలుకోకి చుట్టిస్తా అంటుంది. ఆ అమ్మాయికి మనం బాగా నచ్చేసామంట. నువ్వా? అయ్యో, వీడొకరు
వీడొక అంట వధవ, వీడొక వంట వధవ. ఏమిటి స్వామి? ఏమిట్రా ఆ కజ్జికాయలా ఉన్న పిల్లనే నాకు ఆయన చేయండి. అంతేనా? అది వారికి, నీకు వేరే. అదిగో పిల్లస్తుంది చూడు. ఏదో కుడితే అవుతున్నట్టు ఆ సౌండ్ ఏమిటి? సైలెంట్కి తగలేవు. ఇంతకి అమ్మాయి ఎలా ఉంది? ఆ విరేజ్ అంటే ఈ ఇంట్లో నలుగురు అమ్మాయి ఉన్నారు కదా, ఇద్దరిని చూసాం, ఇంకో ఇద్దరిని కూడా చూసేస్తే నాలుగు కూరలోంచి ఏదో ఒక కూర సెలెక్ట్ చేసుకోవచ్చు. అలా దేగిషా తెలుసు నువ్వు. ఏమండి మన అమ్మాయిలకి మీరు చూసిన సంబంధాలు మీకు బాగున్నట్టేనా? కాస్త అందం తక్కువే, కానీ ఆస్తిపాస్తుల్లో ఇద్దరు మనకంటే చాలా ఎక్కువ. చూస్తూ చూస్తూ కంటికి నచ్చిన వాళ్ళని చేసుకోమంటే వాళ్ళు మాత్రం ఎలా చేసుకుంటారండి? ఏమిటి నచ్చేది? మన పెళ్లి చూపు లేక నువ్వు నాకు నచ్చావు లేదో మా అమ్మా నాన్న నన్ను అడిగారా? నేను నీకు నచ్చాను లేదో మీ అమ్మా నాన్న నిన్ను అడిగారా? ఈ రోజులు వేరు, మా రోజులు వేరు. మీరిద్దరు చదువుకోలేరు కాబట్టి ఒకరికొకరు సర్దుకుపోయారు. మేము చదువుకున్న వాళ్ళం, మా ఆలోచనలు వేరుగా ఉంటాయి, మా కోరికలు వేరుగా ఉంటాయి. ఉంటాయి ఎందుకుండవు? దీని మాటలేని మిమ్మల్ని చదివించాను చూడు, అందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. మమ్మల్ని మీరు చదివించినందువల్ల ఇప్పుడు గొప్పగా ముప్పు వచ్చింది. మేము తప్పుడు అడుగు వేస్తామా? మీ పేరు చెడగొట్టావా? మీరు మమ్మల్ని చదివించినందువల్ల మేమేమన్నా కోటీశ్వరుని తెచ్చి కట్టబెట్టమని కోరుకుంటున్నావా? మీ అమ్మ ఒకే కూతురు కను ఉంటే అలాగే చేసుకుండేవాడి, కానీ నా ప్రాణానికి నలుగురిని కంటే మా తల్లి. ఆ తప్పు అమ్మ ఒక్కటిదే కాదు, మీది కూడా. ఏంటి వాళ్ళు అడిగినట్టు తప్పే ఉంది? ఇంకొక మాట మాట్లాడే ఉంటే చెప్పు తెగుద్ది. పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయిలాగా వీళ్ళకి ఒకళ్ళు తప్పించుకొచ్చావా? చూడండి ఎవరేం చెప్పినా ఏం చేసినా ఇప్పుడు వచ్చి చూసి వెళ్ళిన వాళ్లే వీళ్ళకి మొగుళ్ళుగా నేను నిర్ణయించాను. కాదు కూడదని ఎదిరించారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. ఒరే శంకరం, ఇప్పటికే సబ్సిడీ బియ్యం మద్య నిషేధం టైప్ లో ఇద్దరు అమ్మాయిని పెళ్లి పెట్టుకున్నాం, మళ్ళీ ఇప్పుడు మూడో అమ్మాయి పెళ్లి అంటే తలకు మించిన భారం అవుతుందేమో ఆలోచించుకో. ఒరే నా తల ఎంత బరువు మోయగలదో నాకు తెలుసు, ముందు దానికి ఒక మొగుడు చూడు, అది ఉగ్రవాది లాంటిది, తొందరగా వదిలించుకోకపోతే ఇంటిని అల్లకలవలం చేస్తుంది. ఎంతసేపటికి నీ డైలాగు నీదే గాని ఇవతల మాట డైలాగు వినవును. శంకరం ఈసారి ఆ గొట్టం బ్రోకర్ గారి దగ్గరికి మాత్రం ముద్దు, మన చెప్పులు మనం పడదాం, కూర్చో. నువ్వు పోయవయ్యా, ఎక్కడ ఆపావు నేను చూద్దా. పోయి మళ్ళీ దీనికి ఏదో రకం వచ్చినట్టు ఆగుతుంది. ఆగింది ఇంకేముంది? ఆగింది ఆగుతుంది ఆగింది. వారి నియమహం పేలిపోను. శుభవాణి పెళ్లి పని మీద పెడుతుంటే దారి పొరవరా ఈ స్టాపింగ్లు ఏమిటి? యాక్సిడెంట్ అయినా గడ్డిలారి ఫేసు నువ్వును. అదికేమిటి? ఇదిగో వేరే ఆటో ఏదో వచ్చి ఆగింది, ఈ ఆటో బాగుపడదు అని చెబితే అది ఎక్కి వెళతాం. ఊను ఇంకో ఆటో వచ్చి ఆగింది, ప్రపంచంలో ఉన్న ఆటోలన్నీ సాటే వెళ్ళిపోతున్నాయి మనం తప్పితే. ఇంతకీ మనది బాగుపడుతుందా బాగుపడదా చెప్పరా? అదేమంటే చూస్తాడు వీడితో ఇదొక ప్రాబ్లం. వాడి మూడో కూతురు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్నట్టు లేదు, చూసి చూసి ఎవరికో అంటగడతాడు. నాకు తెలుసు. థ్యాంక్స్ అన్నా. ఇదిగో నువ్వెవరో అసాధ్యులా ఉన్నావయ్యా, ఇంతమంది వల్ల కాలేదు, నువ్వు వచ్చి ఆటోని ఆటోమేటిక్ గా బాగు చేశావు. ఇదేమిటి ఆఫ్రికా టు అనకాపల్లె అంటే ఏమిటి? ఏ దేశాన్ని నుంచి ఏ ఊరికైనా సరే నా ఆటో కిరాయికి రెడీ, ఏ ఆటో రిపేర్ అయినా సరే నేను రెడీ. ఈ సౌండ్ ఏమిటి? చిరునవ్వు. ఐసీ ఒరే శంకరం, ఇతనెవరో సౌండ్ పాతిలా ఉన్నాడ్రా? చెప్పినా సరే నేను ఆ పెళ్లి కొడుకుని ఇంటర్వ్యూ చేయండి, పెళ్లి ఒప్పుకోను, అతన్ని డైరెక్ట్ గా చూసిన తర్వాతే చేసుకుంటాను. ఇక్కడ ఏమైనా ఉద్యోగం ఇస్తున్నావా?
అతను ఇంటర్వ్యూ చేయడానికి. అది ఉద్యోగం అయినా పర్వాలేదు, ఆ మనిషి నచ్చకపోతే ఇంకో మనిషిని పెట్టుకోవచ్చు. కానీ ఇది జీవితానికి సంబంధించిన సమస్య. ఒక్కసారి మెడ వంచి తాళి కట్టించుకుంటే జీవితంతో అతనితోనే కాపురం చేయాలి. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ కుర్రాడితో నువ్వు మాట్లాడాలి. నమస్తే గురు గారు. ఏంటి? ఏమీ లేదు, నువ్వు ఇటే వస్తావని తెలిసి నీకోసం నిఘా వేశాం. ఎందుకు? ఇదిగో నీకు ఒక చిన్న టెన్షన్. ఆ అమ్మాయి నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నట, ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అన్నిటికీ నువ్వు కరెక్ట్ గా సమాధానం చెప్పాలయ్యా. ఏమండి, సమాధానాలన్నీ కరెక్ట్ గా చెప్తే నాకు ఈ ఆటో తోలుకోవాల్సిన కర్మ ఏంటండి? ఎందుకయ్యా ఆటో అని అంత పెద్దగా అడుస్తావు? ఏ అబ్బా, నువ్వు ఉండు వంకర శాస్త్రి. గురుగారు మీరు కూడా వచ్చారా? సారీ మామయ్య గారు, నమస్తే. నమస్తే బాబు. మా అమ్మాయి నీ ఉద్యోగం ఏమిటి అని అడిగితే ఆటో డ్రైవర్ నేను చెప్పకు, ఆటోమొబైల్ షాప్ పెట్టుకున్నా అని చెప్పు. మిగతా విషయాలు నేను చూసుకుంటా. నమస్కారం అండి. నమస్కారం అండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్ని తాళాలున్నాయి, ఏం చేస్తున్నారు? ఆటోమొబైల్ షాప్ అండి. మీకు సంపాదన ఏమాత్రం ఉంటుంది? సడన్ గా నీ సంపాదన ఏంటి అంటే ఏం చెప్తా? ఆటో రన్నింగ్ ని బట్టి ఉంటుంది. ఫినిష్ అయిపోయా? ఆటో రన్నింగ్ ని బట్ట? అదేనండి, ఆటోలు రన్నింగ్ అయితేనే కదా పాడయ్యేది, ఆటోలు పాడైతేనే కదా స్పేర్ పార్ట్స్ ఆటోమొబైల్ షాప్ కు వచ్చేది. అమ్మయ్యా, ఆడవాళ్ళ గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆలయాన వెలసిన ఆ దేవత రీతి ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి. పాటల్లో వద్దు, మాటల్లో చెప్పండి. మగాడు పైకొచ్చిన ఆడదాని వల్లే, కింద పడ్డ ఆడదాని వల్లే, ప్రభుత్వాలు నిలబడిన ఆడదాని వల్లే, కూలిపోయిన ఆడదాని వల్లే. ఒక ఆడపిల్లని మగాడికిచ్చి ఎందుకు పెళ్లి చేస్తారు? ఎందుకంటే భర్త కోరికలు తీర్చడానికి, పిల్లల్ని కరడానికి, ఇంటిల్లపాదికి కమ్మగా వండి పెట్టడానికి. దానికి మాత్రమేనా? భర్త ఆఫీస్కి వెళ్తుంటే టాటా చెప్పడానికి, ఇంట్లో అంట్లు తోమడానికి, బట్టలు ఉతకడానికి, మొగుడు ఆఫీస్ నుంచి రాగానే నడుము నొక్కడానికి, కాళ్ళు పిసకడానికి. ఎవరినండి? ఆడదంటే పిల్లల పని యంత్రం అని, బానిసలా పనిచేసే మనిషనా మీ ఉద్దేశం? ఆడదంటే కప్పు కాఫీ కాదు, కాఫీ కప్పు కానే కాదు అని ఏనాడో ఆత్రేయ గారు చెప్పింది. ఈనాడు మీకు చెప్పబోతే మీరు టీవీ ప్రోగ్రామ్ లో జెండు బాంబు అడ్వర్టైజ్మెంట్ లాగా లడ్డుకు నడబడిపోతే కబుక్ నేనేం చేయను? మీద పడి కరుస్తారా? ఐఎమ్ సారీ, కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు నాకు బాగా నచ్చారు. చాలా థ్యాంక్స్ అండి. ఒక నిమిషం, మీ గురించి నేను తెలుసుకున్నాను, నా గురించి మీరు తెలుసుకోరా? నేను చెప్పిన సమాధానాల ప్రకారం మీరు నన్ను లుసుకున్నారు, మీరు అడిగిన ప్రశ్నల ప్రకారం నేను మిమ్మల్ని లుసుకున్నాను. లుసుకున్నానా? అదేనండి, తెలుసుకున్నాను. అవును, వంకర శాస్త్రి గారు ఖర్చు కట్టుకోకూడదు అన్నాడుగా. ఈ గుత్తిలో ఎన్ని తాళాలున్నాయో, అన్ని గదులున్న ఇంటికి అల్లుండయ్యానంటే అదృష్టం మనల్ని పొడుచుకొస్తుందన్నమాట. ఇవన్నీ నా భార్యామణి కవితాదేవి గారు. చిచి, కవిత సంపాదించిన షీల్డ్స్ అన్నమాట. ఆ కప్పులన్నీ నావే. అంటే నువ్వు పీటి ఉషాలాగా పరుగులు పెడతావన్నమాట. బిఏ లిటరేచర్ చదివే రోజుల్లో నేను తెగ పరుగులు పెట్టేవాడిని. అవి రన్నింగ్ లో వచ్చినవి కావు, కరాటీలో గెలుచుకున్నవి. అంటే నీతో ఎవరన్నా పెట్టుకుంటే? ఆ వెర్రి చూపులు ఏంటండి? వెర్రి చూపులు కాదు, మన ఇంటర్వ్యూలో ఈ పాయింట్ ఎలా మిస్ అయ్యానా అని తెగ ఆశ్చర్యచకితుడనైపోతున్నాను. అంత తెలియద్దు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి. మా అక్కలిద్దరికి క్లాస్ ఫోర్ గాళ్ళనిచ్చి కట్టబెట్టారు, నేను మాత్రం ముండికైపోతే
మీరు నాకు దొరికేవారు కాదు. చదువు ఉంది, బిజినెస్ ఉంది, వీటన్నిటిని మించి అవుట్ స్పోకెన్ నిస్తత్వం. మీరు తెలుగు లిటరేచర్ కదా, మనసులో ఏముందో అది బయటకు మాట్లాడేసే తత్వం నాకు బాగా నచ్చింది. మీరు కామెడీతో వాళ్ళే ఆకట్టుకుంటారండి. కామెడీతో మీలా మాట్లాడే వాళ్ళని ఎంత ఇష్టపడతానో. ఒబ్బట్టు ఆడినా లేని గొప్పలకు పోయేవారన్నా నాకు అసహ్యం. ఏమైందండి? ఇప్పటికైనా నిజం బయట పెట్టేయడం మంచిదేమో. నిజం బయట పెడితే ఫస్ట్ నైట్ లాస్ట్ నైట్ అయిపోతుంది. పైగా నా ప్రాణానికి కరాటే ఒకటి. ఏమిటండి ఆలోచిస్తున్నారు? ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, నీకు పాలు తాగించి ఆ తర్వాత నేను తాగాల, లేకపోతే నేను తాగి ఆ తర్వాత నీకు పాలు తాగించాలని ఆలోచిస్తున్నాను. తాగు. వారు ఎక్కడ పోయినా ఫీల్ అవ్వక్కర్లేదంట గానీ పెళ్ళాల దగ్గర అత్తమామల దగ్గర పోతే ఫీల్ అవ్వాలంటరా? అందుకే అక్కడ కూర్చొని ఫీల్ అవుతున్నావు. ఏమంటైనా ఫ్యాంట మీదకి రావాల్సిందే. ఓ పని చెయ్యి, నువ్వు అటు తిరిగి ఫీల్ అవ్వు, నేను ఇటు తిరిగి ఫీల్ అవుతా. లుక్ మాత్రం ఆ ఇంటి మీద. ఇదిగో శంకరయ్య, నీ అల్లుళ్ళిద్దరూ ఆ కుప్ప తొట్ట మీద ఎలా కూర్చున్నారో చూసావా? లక్షలున్నా లక్షణాలు మారకపోవడం అంటే ఇదే. ఇదిగో వాళ్ళిద్దరూ కలిసి నీ పరువు తీయడానికి ఏదో పథకం వేశారని నాకు డౌట్. ఊను. నమస్కారం. 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 అల్లుడు, మామయ్య, నీ తోడళ్ళు ఇద్దరు ఆ కుప్పతోటి దగ్గర కూర్చున్నారు, నువ్వు వెళ్ళి వాళ్ళకి కాస్త నచ్చ చెప్పు. నా కుటుంబ సభ్యులందరూ కాదన్నా కూడా మీకు మా అమ్మాయిలనిచ్చి ఎందుకు పెళ్లి చేశానో వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పు. మీరేం కంగారు పడకండి మామయ్య, వాళ్ళని నేను దారిలో పెడతారుగా. తేడా పాడా లేదన్నా ఉంటే లోపల కూర్చొని మాట్లాడుకోవచ్చు, ముందు ఆ సీట్లు ఖాళీ చేయండి. ఎగితే నువ్వు కొట్టేదావనా? గేర్ బాక్స్ ఏం కాదు, అది ఏమన్నా చీఫ్ మినిస్టర్ సీటా? మన మామగారికి అవమానం జరిగితే మనకు అవమానం జరిగినట్టే కదా. ఆహా, చూడు తమ్ముడు అన్నయ్య. తమ్ముడు అన్నయ్య? అదే, వరుసలో తమ్ముడైనా వయసులో అన్నది, అందుకే తమ్ముడు అన్నది. రాత్రి నాకు జరిగిన అవమానం నీకు జరుగుంటే చెప్పేదేనా? మన పెళ్ళాలు ఏమన్నా ఏట్లో కప్పలా ఎగురుకుంటూ పోవడానికి? బావిలో కప్పలే కదా, ఇంట్లోనే పడి ఉంటారుగా. ఈ రాత్రి కాకపోతే ఇంకో రాత్రి. అట్టా కాంప్రమైజ్ అవ్వడం మా ఇంట వంట లేదు, మా ఇంట పెంట కూడా లేదు. అంతేలే, ఒకడేమో హోటల్ ఆపరేటర్ కొడుకునని, ఒకడేమో మున్సిపల్ కమిషనర్ కొడుకునని తయారైపోయారు. నాకు నమ్మకం లేదు. చూడండి, మన మామగారికి బాగా ఆస్తి ఉంది, ఎలాగైనా ఆస్తిలో భాగం పట్టేయచ్చు కదా నేను ప్లాన్ చేస్తున్నాను. మీరింకా ఇలాంటి యదో పనులు చేస్తుంటే ఆయన మనకేం పంచుతాడు? నట్టు బోల్టు. సార్, ఇక్కడ ఆటో డ్రైవర్ కృష్ణ ఇల్లు ఎక్కడ సార్? ఆటో డ్రైవర్ కృష్ణ రబ్బా. అదేనండి, మొన్నే పెళ్ళైందని విన్నాను, శంకరయ్య గారి అల్లుడు. మీకే పని సార్? అతను తోలే ఆటోకి ఓనర్ నేనే. అంటే వాడికి సొంత ఆటో కూడా లేదన్నమాట? లేదండి, నా దాంట్లో ఒకటి అద్దెకిచ్చాను, పెళ్లి పేరుతో కనబడ మానేశాడు అందుకని. ఇదిగో అక్కడ బట్టలు పెడతా ఒక అమ్మాయి, ఆవిడే ఆటో డ్రైవర్ కృష్ణ గారి భార్య. ఆవిడ అడిగితే ఆటోగ్రఫీ అంతా చెప్తుంది. అలాగే మీ దగ్గర ఎంత కాలం నుంచి వాళ్ళు ఆటో నడుపుతారో ఆ విషయం కూడా ఆవిడ చెప్పాలి. అంటే అయ్యండి అదే. అమ్మా, ఓసారి మీ వారిని పిలుస్తారా? మీరెవరు? నేను మీ ఆయన తొలుతున్న ఆటోకి ఓనర్ని. మీరు పొరపాటున ఇక్కడికి వచ్చి ఉంటారు. మా ఆయన ఆటో డ్రైవర్ కాదు, ఆటోమొబైల్ షాప్ ఓనర్. లేదమ్మా, గత 5 ఏళ్లుగా నా ఆటోనే తోలుతున్నాడు. నిజంగా ఆయన ఆటో డ్రైవరా? అవునమ్మా, ఆయన ఎప్పుడు పనిలోకి వస్తారా అని అడగడానికి వచ్చాను. ఆయన రాగానే మా ఇంటికి ఒకసారి రమ్మని చెప్పండి. అబ్బా, తళ్ళు తిరిగిపోయేటట్టు ఇంత గట్టిగా తొట్టేవండి. తొట్టావా తవిత? తవిత, తవిత! అదేమిటి తా పలకడానికి? తా తోపంతో తొట్టావుగా, తా పోయింది, అందుతే తా బదులు తా పలుతుంది. తరాటే దెబ్బ. తమ్ముడన్నయ్య, తమ్ముడన్నయ్య,
తాలు జారీ పడ్డాను. తాలు జారీ పడ్డం ఏమిటి? కాలు కదా. అదేలేవయ్యా, తాలు జారితే తా అక్షరం ఎగిరిపోయింది. నీ దుంప దగ్గ కాలు జారి పడితే కాక్షం పోయిందా? అయితే ఇదేంటి? తన్ను తన్ను. ఇదేంటి? తాతి తాతి. అమ్మ నా తోడలుడు టోటల్ గా కాక్షమే పోయిందా? కాక్షం పోయింది కర్మే కాక. ఆ తోటలు తెలిసాక మరదల పరిస్థితి ఏమిటో మీ నాన్నగారి సంగతి తెలిసేది కదమ్మా. ఇప్పుడు బాధపడి ఏం లాభం? పండి, నాకు ఎవరు మాట్లాడద్దు, నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. వెళ్ళిపోండి. అసలు అన్నయ్య, అన్నయ్య ఒక నిమిషం. ఇప్పుడు లోపల చెల్లిందే అదే నా పెద్ద చెల్లెలు. దాని మొగుడితో గొడవపడి పుట్టింటి తొచ్చేసింది. ఇది దాని తూతరే. అదేమో చిన్న చెల్లెలు, వీడేమో నా తమ్ముడు. ఆ ఇంటర్వ్యూలో ఇవన్నీ నువ్వు అడగలేదు కదా, అందుకే నేను చెప్పలేదు. కోడల పిల్లకి హారతి నేను ఇస్తాను. ఇవ్వమ్మా. అబ్బా ఉండునన్నా, ఇవన్నీ ఆడవాళ్ళు చేసే పనులు, నీకెందుకు? నేను లేనప్పుడు చూసి నా బట్టలు నువ్వేస్తుంటావా? ఈయనే మా నాన్న. నాన్న, నీ తోడలు నీ తోడలు. తోడలు కాళ్ళు ఏమిట్రా అర్థం లేకుండా? బాత్రూమ్ లో తాళ్ళు జారి కింద పడితే తా అక్షరం జారిపోయింది, అందుతే నీ తోడలు. ఓహో, కోడలకు వచ్చిన పాటలా ఇవి? అయినా నీకు ఎన్ని అక్షరాలు పోతే అందరికి అంత మంచిది. హారతి ఇవ్వమ్మా. ఆటోలో పెట్టెలు బిందె ఉన్నాయి, తీసుకురా. కన్న తండ్రికి ఇచ్చే మర్యాదనా ఇది? రా వదినా, రా వచ్చి కూర్చో. ఏం లేదు, మా నాన్న పచ్చి దొంగ, అందుకే కిరసనాయిల డబ్బాతో సహా తాళాలు వేసేశాను. ఈ తాళాలు గుర్తి అదే. ముందే చెప్తున్నాను, ఎవరు ముట్టుకోకూడదు. తల్లమ్మోకి అయిపోయారు. ఏంటి నువ్వు తోడా చిన్నపిల్లలతో? అడిగినవన్నీ ఇప్పించామని పోరా. ఏంటి ఇప్పించేది నీతు? మందే మాటలు మాట్లాడకు. నువ్వు ఫస్ట్ టైం పెళ్లి చేసుకున్నావా? నువ్వు కొత్త బట్టలు కుట్టించుకున్నావు గాని నాకు పట్టు పంచ చొక్క కొనిచ్చావా? నీ మొహానికి పట్టు పంచ పట్టు చొత్త. మర్యాద మర్యాద. ఏంటి నీతు మర్యాద ఇచ్చేది మర్యాద? నాతో తోపం వచ్చే లోపల బయట నడు. కొత్త పిల్ల ఉంది కదా అని చూస్తున్నా. నేను కొత్త కోడలు ఉంది కదా అని చూస్తున్నా, లేకపోతే చించేసేవాడిని. చింపేవాడు సిగ్గులేని జన్మ. చూడు తవిత, ఏదో చిన్న అబద్ధం చెప్పానని లాగి లెంపతాయి తొట్టావు, తాపోయింది. ఇలాంటి వాడి తడుపున పుడితే రోజు హరిశ్చంద్రుడైనా సరే 1000 అబద్ధాలు చెప్పాల్సిందే. మరి నేను ఎలాంటి పరిస్థితుల్లో అబద్ధం చెప్పాల్సి వచ్చిందో ఒక్కసారి ఒక్కసారి ఆలోచించుతావు. అబ్బబ్బా, ఈ పొయ్యి ఊదలేక చస్తున్నాను. ఊది ఊది నా ఊపిరితిత్తులు తెగిపోయేలా ఉన్నాయి. తవిత, నువ్వు నా భార్యవే, నీ దగ్గర నా మనసు విప్పి చెప్పుకోవడంలో తప్పు లేదు. ఈ ఇంట్లో ఏ ఒత్తరైన ఉద్యోగం చేసి నాతో కాస్త అండగా ఉంటే అన్ని సమస్యలు తీర్చేస్తాను. ఈ విషయం నీతెందుకు చెప్తున్నానంటే, ఈ ఇంట్లో నా సమస్యను అర్థం చేసుకోగల ఏతైత వ్యక్తి నువ్వే. ఇవాళ ఫస్ట్ తారీఖు కదా, సాయంత్రం 6 అయిపోయింది. తవిత ఇంత ఆఫీస్ నుంచి రాలేదు, బహుశా బస్సు లేట్ అయిపోయి ఉంటుంది. ఏమిట్రా, నెలాఖరు కదా, మీ ఆవిడ జీతం తెస్తుందనా? కాలు గాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతున్నావు. నీ తెందుతు పోతా పోతా. ఆ
జీతం వచ్చేస్తుంది, మొదటి నెల జీతం తెచ్చేస్తుంది, స్వాగతం పలతాని చెప్తా. పెళ్లి కూతురా రారా, నీ తుడితాలు ముందు మోపిరారా, తులవతి గుణవతి రారా, నువ్వు తోరుతున్న తోడలుగా రారా. ముత్యాల చెమ్మ చెత్త, రత్నాల చెమ్మ చెత్త, ఓ చెల్లి మురి పెముతూ ఆడెదమా. తల్ల తల్ల తిల్ల తిల్ల నవ్వులతో గాజులు ఘల ఘలలా, తోలు తోలు ఎన్న తోలు నా సామి, తొమ్మది వచ్చింది ఈడు. తోలు తోలు ఎన్న తోలు నా సామి, తొమ్మది వచ్చింది ఈడు. మేలు మేలో ఎన్న మేలో నా రంగ, తొమ్మది వచ్చింది మూడు ఈ ముద్దు, గుమ్మతి నేనేలి తోడు. నిలువమే వాళ్ళు పనుల దాన, అయ్యారి అంత నడత దాన, నీ నడతలు హొయ్యలున్నది జాన. నువ్వు తుల్లు తుల్లు కల్ల కల్ల నడుస్తూ ఉంటే నిలువది నా మనసు పొలలన్నా. ఓ చెల్లియా ఓ మగువా, అది నీకే తెలుసు. నీ తొత్త తోత చూసి బుల్లెమ్మో, నీ సన్న రైత చూసి తుర్రమోయ్, నీ తొత్త తోత చూసి బుల్లెమ్మోయ్, నీ సన్న రైత చూసి తుర్రమోయ్. మనకు వణితే సందు వణితే సందు వణితే సంది హోయ్, పై పొరితే సందు పొరితే సందు పొరితే సంది హోయ్. తోట తూర గోంగూర బచ్చలి తూర తొత్తి మీర తరే పాటు తంటావా. ఏంట్రా కదా, ఓహో ఇప్పుడు వచ్చేస్తుంది. ఇది నీకేరా, ఇది నీకు, ఇది నా పుచ్చి తల్లికి. పర్వతి ఇది నీకు. థ్యాంక్స్ అదనా. పర్వతి మావయ్యా, ఈ నెల జీతం. కోడలి పిల్ల నాకిచ్చింది. నీతిచ్చింది, నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు. అదే మందే మాట. ఏది ఏది? నిన్ను ఖర్చు పెట్టుకోమని, అలా అయితే నీ చేతిలోనే పెట్టేది. నిన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, నన్ను ఖర్చు పెట్టుకోమని కాదు, ఈ ఇంటికి కావలసిన ఖర్చులు పెట్టమని. కొత్తగా పెళ్లైన వాళ్ళం కదా, మాతో మనసు ఉందా? టీవీ దాతా ఎందుకు? అట్లీస్ట్ ఒక టేప్ రికార్డర్ అన్న ఉందా? అసలు ఈ ఇంటికి వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి ఒక సోఫా అయినా ఉందా? ఇవన్నీ ఇన్స్టాల్మెంట్ లో తనాలని చూస్తున్నా. ముందు ఈ ఇంటి చుట్టూ ఉన్న అప్పులు తీర్చమనండి, అలాగే పిల్లల్ని ఏదైనా మంచి కాన్వెంట్ చూసి చేర్చమనండి. విన్నావా, ఎంత ఇండైరెక్ట్ గా నీకు గడ్డి పెట్టిందో. పిల్లల్ని కాన్వెంట్ లో చేర్చాలన్న బుద్ధి నీకు ఎప్పుడైనా పుట్టిందా? ఆ పిల్లకు పుట్టింది. దట్ ఈజ్ మై కోడల్. నా తండ్రే, బాధ్యతల గురించి నువ్వు నాతో చెప్తున్నావా? నీ జన్మలో ఆ మాట అర్థం తెలుసుంటే మా బతుకులు ఇలా ఏడ్చేవి తావు. కంద బలి కూర రామచంద్ర వదినికి టోటల్ గా రెస్ట్ ఇచ్చావా? లేదురా చిన్న హెల్పింగ్. మజ్జిగ అవుతావా? రెండే స్పెషల్ మజ్జిగ. మీ ముఖానికి ఆటోస్ ఒకటి. మీ వదిలికి హెల్త్. అర్థమైందన్నయ్య, నీ బతుకు కూడా పిఠాపురం ఫిష్ మార్కెట్ అయిపోయిందనమాట. నీ బతుకు నా బతుకు బాగుపడాలంటే ఓటే మార్గం. కళ్ళు మూసుకొని దీన్ని పట్టక్కలేసి పురుగులు మందిరా తాగితే చేస్తాను. ఇది ఆ మందు కాదు, అది తాగితే నాకు డోకు వచ్చేస్తుందిరా. ఓకే, ఈ ట్రిక్ భలేగుందిరా. ఈ ట్రిక్లు గిక్కులు తమిళనాడు రజనీకాంత్ తెలుసు, తెలుగు వాళ్ళు నాకే తెలుసు. అంతేకాదు ఇంకోటి కూడా చూపిస్తా. అలాగే
ఇదేదే బాబు అయ్యి బాబు మీ అడ్డుకోదండం ఇందాక నుంచి కొట్టిన చోట కొట్టకుండా తిట్టిన తిట్టి తిట్టకుండా ఒళ్ళంతా కుళ్ళబొడి చేస్తున్నాను అసలు ఎందుకు కొడుతున్నారో చెప్పేనే కొట్టారా ఆడికేమో వయసు ఎక్కువ నాకేమో గ్రామర్ తక్కువ అని మా పెళ్లి చేయమని మా లైఫ్ నీ చేతిలో పెడితే చేయించాను కదా మీ పెళ్ళిళ్ళు చేసింది పొరపాటు ఏదో మా గంట దగ్గర బంతు చూడమంటే హై క్లాస్ పట్టు పరిపాలన చేసి మమ్మల్ని కట్టి పెడతారు చల్లడి సద్దనం పెట్టమంటే నూరుగాలే బిర్యానీ పెడదావరా ఎక్కడి చల్లబ్బా తీసుకుని ఒంటి మీద పోసుకుని తెగలు పెట్టుకుంటారు అది వరకట్న కేసు కింద పోలీసులు మమ్మల్ని కేసు బుక్ చేసి గురి చేస్తే నువ్వు చూస్తావు మీరు ఫోటోలు చూసి పెది విరిసి పక్కన పడేసి వెళ్ళిపోతే ఓలమ్మ నా కమిషన్ ఎక్కడ బొక్కడ పోద్దాం అని చెప్పేసి నాలుగు కోతలు కోసేశాను పెళ్లి కొప్పించేశాను ఏ అబద్దాలాడేనే ఓ పెళ్లి చేయించను మా ఉత్తి కదా అది నమ్మేసి మీరు పెళ్లికి సిద్ధపడిపోయారు మధ్యలో నా నేడు చేసేది నా ఉత్తి ధర్మం కదా సర్లే వెళ్ళు వెళ్ళు అంటే ఆయన మన పీకి పీకి ఇక్కడ తీసుకొస్తే పేకుండా పంపించాడు కాపు తీసి మళ్ళీ పీకుతాడా శంకరయ్య ఆడపిల్లల తండ్రి వై ఉండి ఎవడో ఏదో అబద్ధాలు చేస్తే నమ్మేసేసి పిల్లల పెళ్లిని చేశావు గాని కాస్తన్నా ఎంక్వైరీ చేశావా అవులే డీప్ గా ఎంక్వైరీ చేస్తే ఎక్కడ నిజాలు తెలిసిపోతాయేమోనని భయపడ్డావు సవంగా ఆడపిల్లల్ని పెళ్లిని చేసేయచ్చు కదా అని ఆశపడ్డావు అరే ఎంతసేపటికి ఆడపిల్లల్ని వదిలించుకుందాం అన్న తాపత్రయం తప్పితే ఏనాడైనా ఆ వైపు నుంచి ఎంక్వైరీ చేశావా నువ్వను మరి ఆ మాట అప్పుడు ఏదో చెప్పలేదురా నాకంత సీన్ కూడా ఎక్కడే వచ్చింది నేను ఫుట్బాల్ లాంటి వాడిని నువ్వు కాల్చోతంటే వెళ్ళి దూరంగా పట్టడం తప్పితే ఏనాడైనా తిరిగి వచ్చి తగలటం ఉందా నువ్వను ఏం చెప్పారండి బాబు తప్పండి ఈ పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత మేము సుఖపడ్డావా మా పిల్లలు సుఖపడ్డారా రోజు వాళ్ళు గెంతి తగ్గడరా రోజు మేము బిర్యానీ తినగలవా అందుకు ఓ పని చేస్తాం ఇడాకులు ఇచ్చేస్తాం కానీ మమ్మల్ని పెళ్లి చేసుకున్న తర్వాత మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరైనా ముందుకు రాగలడా ఏ ఎదువైనా ముందుకు రాగలడా అది కాదండి ఒకసారి మేము విడాకులు ఇచ్చిన తర్వాత మాకు మాత్రం పెళ్లిళ్ళు ఎలా అవుతాయి పాసిపోయిన దోసకాయ పప్పులో తీసుకెళ్లి కాలంలో ఒక్క నిమిషం ఒరే శంకరం వాళ్ళకి ఆస్తులు పాస్తులు లేకపోయినా నీతి నిజాయితీ ఉన్నాయి ఇక్కడ ఇంత సీన్ జరుగుతూ ఉంటే బెల్లం కొట్టారా నిలబడతావే ఏదో ఒకటి మాట్లాడు బాబు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు విడాకులు విడాకులు అనకండి మీరు మీ సంసారం నిలబడేందుకు కావాల్సిన డబ్బు సాయం నేను చేస్తాను నేను మీలా కష్టపడి పైకొచ్చిన వాడిని మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరిగింది డబ్బిస్తానంటున్నాడు అంటే చపాతి విరిగి కూమాలో పడ్డం అంటే ఇదే చెత్తకి కుప్పతట్లు పడ్డం అంటే ఇదే మన చేతులు విచ్చింది డబ్బులు చెత్త చెత్తగా సంపాదించి అక్కర్లే అరే మా అత్తగారు మామ గారు హుషార్ సరైన టైంకి వచ్చాడు మరి ఇలాంటప్పుడే ఆ వంతర శాస్త్రి మాటలు గుర్తుంచుకుని మరీ బిహేవ్ చేయాలి ముఖ్యంగా మన దొంగ మా ముందు ఓవర్ ఇదేనా రావడం అన్నయ్య వదిన ఆ పోర్షన్ లో ఉంటున్నారు తమ్ముడు మరదలు ఈ పోర్షన్ లో ఉంటున్నారు తమ్ముడు అనే తరలో ఈ పోర్షన్ కి రాబోతున్నాడు అలాగా మీరందరూ ఇలా కలిసిమెలిసి ఉంటాం నాకు చాలా సంతోషంగా ఉందా అంత తంటే సంతోషమైన వార్త ఇంతో చెబుతాం మామయ్య గారు మీరు తాతయ్య తాబోతున్నారు మేము త్వరలో బాబాయ్ కాబోతున్నాం బయట నుంచి మాట్లాడుకోడు ఎందుకు లోపలికి రండి రండి మామయ్య మన కంపాయికి అన్నట్టు లేదు ఓవర్ పర్వాలేదు ఇక్కడ కూర్చుంటారు కూర్చోండి ఇప్పుడు కూర్చోండి అల్లుళ్ళు నేను కూడా మీకు సువార్ చెబుదామని వచ్చాను చెప్పండి ఏం లేదు మన గిరికి పెళ్లిని ఇష్టమైంది ఇదిగో మీకు ఈ శుభలేఖలు ఇచ్చేద్దామని వచ్చాను శుభలేఖల రేట్మావు గారు తమాషాగా ఉందా పెళ్లి చూపులుగా మమ్మల్ని పిలవలేదు నిశ్చితార్థాలకి మమ్మల్ని పిలవలేదు
శుభలేఖలు ఇవ్వడానికి వచ్చారంటే అసలు ఏంటి మీ ఉద్దేశం? అల్లుళ్ళ మాకు చెప్పాల్సిన పని లేదా? కనీసం మీ అమ్మాయి నాన్న పిలవాలి కదా. ఊరితే ఆవేశపడిపోవద్దు. మన బామ్మర్ది గిరి ఎవరినో లవ్ చేసి ఉంటాడు, అందుకే సడన్ గా పెళ్లి ఫిక్స్ అయిపోయి ఉంటుంది. అంతే కదా మామయ్య గారు? అంతే. ఓహో, లవ్వా? అయితే మామగారు తప్పే లేదు. ఏంటి మామయ్య, మా బామ్మర్ది కాబోయే మామగారు ఎమ్మెల్యేనా? అవును బాబు. చూడండి, మీరు తప్ప మీ బామ్మర్దికి ఎవరున్నారు? నిజానికి మీరంతా నా పెద్ద కొడుకులు లాంటి వాడు, అందుకే మీరు దగ్గరుండి మరీ మీ బామ్మర్ది పెళ్లి జరిపించాలి. భలేవరే, ఆ విషయం మీరు చెప్పాలా? మనకు సాయం చేస్తాం, డబ్బు విషయం మాత్రం ఎత్తలేదు. తెలివితేటలంటే అవే. మరి మీ నాన్నతి నెప్పి తగలతుండా, ఆయన తంటే తెలివిగా మన బిజినెస్ లో తీస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీన్ని గురించి ఆలోచించాలి. ఇంతకేంటో, మామగారికి నెప్పి తగలతుండా మన తీస్తానన్న డబ్బులు అడగటం ఎలా? దీనికి ఒకటే మార్గం, అదే ఆలోచిస్తున్నా. మీరంత తలపడ కొట్టుకోవాల్సిన అవసరం లేదు. మేము ముగ్గురు ఇదివరకే ఒక నిర్ణయానికి వచ్చాం, మా అమ్మ ద్వారా మా నాన్నని డబ్బు అడిగిద్దామని. ఇప్పుడు ఎలాగో మా అన్నయ్య పెళ్లి వచ్చింది కనుక ఏదో విధంగా మన విషయం అమ్మకు చెప్తాం. అమ్మా, ఈ సామాన్ ఎక్కడ పెట్టమంటారు? అమ్మా అమ్మా, ఏమిటి ఈ సామాన్లు ఎక్కడ పెట్టించమంటావు? ఆ మాత్రం దానికి నన్ను అడగాల. ఆ సామాన్లు గదిలో పెట్టించు. ఆ గదిలో పెట్టు. అమ్మా, ఏమిటి ఏమన్నా అడగాల? అది అదే, ఏమీ లేదు. అమ్మా, ఏమిటి అది? అది మేమందరం వచ్చేటప్పుడు చెప్పమ్మా. ఏమి లేదు, నువ్వు లోపలికి వెళ్ళు, తర్వాత చెప్తాను. ఏమిటో కళ్యాణి, అమ్మా ఇట్ట వచ్చింది అడిగేవా? అడగలేదే. సర్లే, నేను ట్రై చేస్తాను. ఏమండి? ఏమిటో చెప్పు. మీరు అల్లుళ్ళు వ్యాపారాలు పెట్టుకోవడానికి డబ్బులు ఇస్తానన్నట్టుగా అన్నాను, నీకెవరు చెప్పారు? ఓహో, వీళ్ళని పంపించింది పెళ్లికి కాదు, డబ్బు కన్నమాట. ఊరుకోండి, పిల్లల మొహాల మీద ఏమిటా మాటలు? ఇస్తానన్నాక ఇచ్చేయాలి కదా. అవును ఇస్తాను. ఎప్పుడు? నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు. ఏమిటండి మొండి సమాధానం? ఇస్తారో ఎవరో ఖచ్చితంగా చెప్పండి. ఏమిటో ఇచ్చేది గాడిద గుడ్డు. ఆ రోజు తాగొచ్చి నాన్న అల్లరి చేస్తుంటే భరించలేక డబ్బిస్తానని చెప్పి సర్ది పంపించేశాను. కానీ నిజంగా మీరు ఇస్తారని వాళ్ళు ఆశ పెట్టుకున్నారండి. ఇప్పుడు ఇవ్వరని తెలిసిందిగా, ఆశ నిరాశ చేసుకోమను. ఏమిటండి ఆ పిచ్చి మాటలు? వాళ్ళ ముగ్గురికి తలో లక్ష ఇస్తే ఏవో వ్యాపారాలు పెట్టుకుంటారట. వాళ్ళకి తలో లక్ష ఇస్తే నా కొడుకు మీలేదు చిప్పే. చూస్తూ చూస్తూ వాడి దిక్కుమాలి వాడిని చేయలేను. పంతలోనే దిక్కుమాలి వాడు ఎందుకు అవుతాడు? మనకి ఎలాగో రెండు ఇల్లున్నాయి. ఇల్లు వాడికి వచ్చేసి అద్దెకిచ్చిన రెండో ఇల్లు అమ్మి అమ్మాయిలకి పంచేద్దాం. నేను బతుకుండగా ఇల్లు కాదు కదా, ఒక్క ఇటుకు కూడా అమ్మను. ఇదంతా నా కొడుకు చెందాల్సిందే. కొడుకు ఎక్కువేంటి, కూతురు తక్కువేంటి? కొడుకు కొడుకే, కూతురు కూతురే. కొడుకు మన వారసుడే, మన వంశాన్ని నిలబెట్టేవాడు. తండ్రికి ఆడపిల్ల బాధ్యత పెళ్లి చేయడంతో తీరిపోతుంది. అయినా ఆ తర్వాత కూడా ఆడపిల్లకి చేయాల్సింది చాలా ఉంటాయి. ఆషాఢ మాసాలు, దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండుగలు, పబ్బాలు, కడుపులు, కానుపులు, ఇలా ఎన్నో ఖర్చులు. ఇవన్నీ ఎవరు చేస్తాడే? ఎవరు చేస్తాడు? బతుకుంటే నేను చేయాలి, లేకపోతే నా కొడుకు చేయాలి. కొడుకు వెలగబడతాడు. లేండి. ఏంటే చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు? మా గురించి మీరు గొడవ పడుతూ ఏం బాగలేదు. ముందు పెళ్లి పనులు కానివ్వండి, పెళ్లి పోగానే మేము వెళ్ళి మా కంటలు మేము పడతాం. ఆ రోజు మామగారి దగ్గరికి లాక్కెళ్ళి ఎందుకు నీకు మంటగా ఉందా? కోపతాపాలు, సిగ్గుంటే మా వ్యాపారాలు సాగుతాయి. ఏటి పేపర్ దోశలా, ఎంత విశాలమైన హృదయం అండి మీది. అరే, ఏదో పని మీద వచ్చినట్టున్నారు. ఏటి? కొంచెం హ్యాండ్లోన్ తావాల్సి వచ్చి ఎమ్మెల్యే తూతురుతో మా బామ్మర్ది పెళ్లి, అత్తడ కొంచెం లెవెల్ గా ఉండాలి తదా. మా తమ్ముడు నీకు కాపలకదు కదా, చిన్న ఆపరేషన్ చేయిద్దామని. పెళ్లిలో అలా మాట్లాడితే బాగోదు కదా, అందరూ నచ్చిపిచ్చోడు అనుకుంటారు. అందుకని ఆపరేషన్ చేయించాలి. చిన్న చిల్లర కావాలి. దాందే ఉంది, ఇత్తనం ఒట్టుకెళ్ళిపోండి. 105 రూపాయలు కాడకు వడ్డీ, వడ్డీ ముందు కట్టేసుకుని ఇస్తాం. ఎంత కావాలేటి? ఎంత తావాలో మాత మాత్రం ఏం తెలుసు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మేము కొనేస్తుంటాం, మీరు కట్టేస్తుంటారు. మొత్తం లెక్కే చెప్పండి, కట్టగా ఇచ్చేస్తాం. దానికే ఉంది, నేనున్నాను కదా, ఈ క్యాష్ బ్యాక్ సంకలెట్టుకుని నేను మీ వెనకాల వెళ్ళిపోతాను. ఇంకొక విషయం, ఈ పెళ్లిలోనే మీకు డబ్బు వచ్చేస్తుంది అన్నారు కాబట్టి నా డబ్బు అక్కడే ఇచ్చేయాలి. ఇచ్చేది 10, 3 నెలల వడ్డీ కట్టేసుకుంటాం. ఏటంటారు?
ఇంతేటంతామండి, మీరేటంతా మేము అంటే సక్సెస్, ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్, తాపదులు కా వచ్చేసింది. బాబు ఆ డెట్టాల్ని బాగా పుక్కిలించు మేసై. చౌకకి పెట్టారు, మా తమ్ముడు మీకు మాట తెలిసిందా? అస్సలు మాట్లాడరు. అదేటది, కాకపోతే కాబలకాలి కదా, అందుకోసమే కదా ఫీజు ముందే ఇచ్చేసుకున్నావు. పెళ్లి పదంతో మా మామయ్య మా చేతిలో పెట్టగానే నేను నీ చేతిలో పెట్టాక నోరు మూసుకో. డాక్టర్ గారు, మా తమ్ముడు ఆపరేషన్ పూర్తయ్యాక దీంతో పుక్కిలించు మేవయ్యా అంటే డెట్టాలు మొత్తం తాగేశాడు. నాలుగు పిడత కట్టుకుపోయింది, ఒక్క మాట కూడా రాదు. అంత కంగారు పడక్కర్లేదయ్యా, డోంట్ కంగార్. ఇది ఆఫ్టర్ ఆల్ మనకి టంగ్ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది. టంగ్ ఎక్సర్సైజ్ అంటే? టంగ్ ఎక్సర్సైజ్ అంటే నాలుగు బాగా సాగతీసి ముక్కును అందుకోవాలి ఇలాగా. చూసి అందరు పంటి పంటి చెప్తారేమో. చూసుకున్నాడు వాసింది నువ్వు కదా. ఆ అబ్బాయిని చూడండి, నాలుగుతో ముక్కు పట్టుకోవాలని ఎలా ట్రై చేస్తున్నాడు. ఏమంటాయ్ బైక్ రండి. మరి పెళ్లి టైం కాకుండా కాస్త ముందుగా వచ్చి ఇంటి అల్లు నడిపించుకున్నారు. థ్యాంక్స్. పెళ్లికొస్తున్నాం కదా అని కాపలకడానికి ఆపరేషన్ చేయించాం, పుక్కిలించి ఉమ్మేయమంటే డెట్టాలు మొత్తం తాగేశాడు, గొంతు బెగపట్టేసింది మూడు రోజుల దాకా. నోట మాట రాదన్న మాట. తమ్ముడన్నయ్యా సిరి సిరి జయప్రద టైపు. ఏమన్నా చెప్పాలంటే ఆదివారం టీవీలో మోగవార్త టైపు. తమ్ముడన్నయ్య పెళ్ళిమే మీరు కట్టుకోవడానికి పట్టు చీరలు తెచ్చాము. హై ఈచ్ 5000 రూపాయలు. అల్లె బాబా అల్లల్లప్ప కిత్త కైకిరలు ఇంగిలియా. అంటే మీ తమ్ముడికి ఇవ్వడానికి మేము ముగ్గురం మూడు ఉంగరాలు కొన్నామన్న మాట. ఈచ్ 2000 రూపీస్ ప్యూర్ గోల్డ్. మీ తమ్ముడు చేసుకోబోయేది ఎమ్మెల్యే గారి అమ్మాయిని కదా, ఆయన లెవెల్ కి తగ్గట్టు మేము ముగ్గురం మూడు కొత్త డ్రెస్సులు కొన్నామన్న మాట. ఈచ్ 1000 రూపీస్. మీకు అంత డబ్బులా వచ్చింది? ఆ వరల్డ్ బ్యాంక్ ఇచ్చింది. లేడీస్ ఈ వివరాలు మీకెందుకు? అప్పు తీర్చి మార్గం మాకు తెలుసు. బాబు లే బాబు. అత్తగారు నమస్తే. మీరు మాట్లాడుతుంటండి, నేను వస్తాను. మేము తెచ్చిన చీరలు మీ అమ్మాయిలు కట్టుకున్న తర్వాత చూసి ఆనందించి వెళ్ళండి. అది కాదు బాబు, నాకు కొంచెం పని ఉంది, మళ్ళీ వస్తాను. ఇదిగో మీరు వెళ్ళి చీరలు కట్టుకుండండి. అడిగేశారా? కిర కేకరి పత్త కైసరి. అడగలేదంటగా, కొంచెం టైం చూసుకుని అడగండి. పెళ్లి పని చుద్దరు కానీ మా వాళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళు వచ్చిన తర్వాత వస్తాం. రాక రాదండి. ఆ వచ్చే వాళ్ళే శంకర అల్లుళ్ళు. వాళ్ళని వెనక సీట్లో పంపించు. ఇదేంటిది ఇక్కడ కూర్చున్నారు? ఈ సీట్లు విఐపీల కోసం. మేము విఐపీలువా? పెళ్లి కొడుకు మాకు వేలు వేడమని బామ్మరిది. అయితే మనోళ్ళే ఎక్కడ కూర్చున్నా పర్లేదు, సీట్లు ఖాళీ చేయండి. బాక్సలు అయిపోద్ది రే, ఎక్కడ సీటు ఖాళీ చేసేది? బొట్లో బాక్స్. Thank you.
ఇదిగో శంకరయ్య గారు, ఒక్కరూ పెళ్లి మండపం చూడటం లేదు. నాలుగు బయట సార్లు ఎవరు చూసుకోవడం సరిపోతుంది. అయ్యా, నాదో చిన్న సలహా. ఏమిటి? ఇప్పుడు వీళ్ళందరి వాళ్ళకం చూస్తుంటే వీళ్ళంతా మిమ్మల్ని నాలుగులు పెట్టి రెక్కిరిస్తున్నట్టుగా ఉంది. ఈ టైంలో మనం ఒక పని చేస్తే బాగుంటుంది. చెప్పు. ఏమీ లేదు, భోజనాల సెక్షన్ ఇప్పుడు ఓపెన్ చేశామనుకోండి, వీళ్ళంతా వెళ్ళి ఫుడ్ మీద పడతారు, ఈ టంగు బిజినెస్ మానుకుంటారు. అనండి. కరెక్ట్, మంచి సలహా ఇచ్చావు. వీళ్ళ పని చదవండి. ఏమండి, భోజనాలకి వెళ్దాం. ఏమండి, తిండి. అల్లుళ్ళు ఇంత మంచి వాళ్ళని నేను ఊహించలేదండి. వాళ్ళు ఖరీదైన బట్టలు కొనుక్కుని కూడా మనం బట్టలు పెట్టామని వాటినే వేసుకున్నారు. ఇందాక పెద్దలుడు పోపు మాడిపోతుంటే వంటగదిలోకి వెళ్లి వంట సెట్ చేశాడు. అల్లుళ్ళు మనే దర్జాకు పోకుండా రెండో అల్లుడు ఆకులు ఎత్తి పడేస్తున్నాడంటే. నీ మామగారు డబ్బులు అడిగావా? ఎందుకు? ఎందుకంటే నా బాకీ ఎలా తిరుగుతాం? హరిశ్చంద్రుడికి విశ్రాంతి టైం ఇచ్చాడు, నువ్వు అప్పుడే తగులుకున్నాడా? డబ్బు ఇచ్చి తిట్టించుకోవడం అంతిదే. ఏయ్, మీరేంటి ఇక్కడ కూర్చున్నారు? ఇక్కడ ఎంపీలు మినిస్టర్లు కూర్చుంటారు, మీరు తర్వాత బంచ్లో కూర్చుంది. కానీ లేవండి, లేవండి. అనంతంటారు వాళ్ళని మధ్యలో లేపితే కాశీలో గోహత్య చేసినంత పాపం. ఏం చేస్తాడా? తిరగబడి తిరగమూత పెట్టాడంటే పెళ్లి కాస్త పెంట్ అయిపోతుంది. బాగండిరా, పెళ్లి పెందిరి ఆలోచిస్తున్నాను. మర్యాదగా పెళ్లి కొడుకుని తీసుకెళ్లి కూర్చోబెట్టండి, లేదా ఇక్కడ జరగబోయే దానికి నేను బాధ్యత. సుషేపమ్మర్తే మమ్మల్ని ఎంత అవమానిస్తున్నాడు. ఆయన కావాలి, మేం కావాలి తెలుసుకో. అందరికి పెళ్లి చేయడానికి వీల్లేదంటే ఆయన ఇవాడు వచ్చాడు. మీ కూతురు మేము ఎంత బాగా చూసుకుంటాం, ఆయన కావాలో మేం కావాలో తేల్చుకోండి. అవునా? తాళి కట్టక ముందే అవమానించాడు. తాళి కట్టిన తర్వాత ఇంకెన్ని పిట్టి నిలబెడతాడు? బామర్దే, నీకు ఆ పిల్ల కాకపోతే పెళ్లికి వచ్చిన కుక్కలారా, పడేసి నాలుగు మెతులు తిరిగిపోక. ఏంటో ఇష్టం వచ్చినట్టు మరుగుతున్నారు. కుక్కలకు ఎక్కడ మాత్రం మక్క ఇరగొట్టి తక్కువ కుక్కేసి మీద ఏంటో ఊర కుక్కల మురుగుతున్నావు. తరుగుతుంటే ఆపలేని మగ. ఏమిటి నీ ఉద్దేశం? అంటే ఈ పెళ్లి ఆపేయమంటావా? కొడుకు పెళ్లి ఆపమని నేనే కాదు, ఏ తల్లి అందు. కానీ కళ్ళ ముందే కూతుళ్ళ బతుకులు బలైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు? ఒక్క మాట మాట్లాడమంటే కన్న తల్లిని కూడా చూడను. ఇది నువ్వు ఊరుకో. ఇదిగో చూడండి, చేసింది తప్పని మీరు మా మామగారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోండి, లేదా ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పురిశ్రావుల కన్నా హీనంగా చూసినప్పుడు ఇంకా మనం ఇక్కడ ఎందుకు? పోదాం, పనండి. ఇంకా మనకి ఇక్కడే పని, రండి పోదాం. అమ్మా, అల్లుళ్ళంటే సరి, ఏదో అలిగి వెళ్ళిపోయారు. మీరు కూడా అమ్మా నాన్నలను అవమానించి వెళ్ళిపోతారా? నీతో చెప్పి వెళ్ళడానికే వాళ్ళ వెనక వెళ్లకుండా ఆలస్యం చేసింది. అమ్మా, మేము నిన్నో మాట్లాడుతాం, దానికి సమాధానం ఉందా నీ దగ్గర? మీ ఆయన ఎటువంటి వాడేనా? ఈ కాపురం వదిలేసి మాతో రాగలవా? రా చూద్దాం. అలాగే మా ముగ్గులు ఎటువంటి వాళ్లేనా? మేము వాళ్ళతోనే ఉంటాం. మేము మీ కూతుళ్ళమేనమ్మా. ఏంటయ్య అల్లరే? టంగు ప్రాక్టీస్ చేసిన తర్వాత కా వస్తుందన్నారు, కాయే వస్తుంది. బాబు, కృష్ణ కృష్ణను కృష్ణ కృష్ణ దానిదేమన్న అప్రాల్, మళ్ళీ ఆపరేషన్ చేసేద్దాం. అయ్యో బాబోయ్, ఇప్పుడుగా పోలేదు, సొమ్ము ఖర్చు పెట్టాను. ఇంకా నా వల్ల కాదు, అసలే జిడ్డు కేసులు. రండమ్మా రండి. అబ్బాయి పెళ్ళయ్యాక ఒక్కసారి కూడా ఇటు పక్కకు రాలేదు. వాళ్ళు పెళ్లిని కోపగించుకుని వచ్చేసారు, కానీ వాళ్ళలా నేను పట్టుదలగా ఉండగలనా? పిల్లల్ని ఒకసారి చూసుకోదామని. ఈ కాలం పిల్లలకు అవన్నీ ఏం తెలుస్తాయి? కవిత, ఎవరు వచ్చారో చూడు. ఏ పెళ్లిలో మీరంతా కలిసి చేసిన అవమానాలు భరించలేక చచ్చావా బ్రతికావా అని చూసిపోదామని వచ్చావా? మేము చావు,
పౌరుషం లేని మనుషులం కదా, మేమెందుకు చేస్తాం? ఎందుకే అంతెంత మాటలు? ఆ పెళ్లి మండపంలో అందరు మగవాళ్ళు అలా మాట్లాడుతుంటే నేనొక్కదాన్ని, నేనేం చేయగలను? కాలి కట్టే రోజు నుంచి మీ నాన్న నన్ను పెళ్ళంగా చూడలేదే. తలుపు తాడుకట్టిన పాడిగదిలా చూశారు. ఒక్కసారైనా ఆయన నా మాట వినుంటే మీరింకా పెద్ద చదువులు చదువుండేవాళ్ళు, ఇంకా గొప్ప గొప్ప సంబంధాలు దొరుకుండేవి. ఇంతకాలం మా ఇంట్లో పని మనిషి కట్టే హీనంగా కాలం గడుపుతూ వచ్చాను. కూతురు అయినా సిక్కు విడిచి చెప్తున్నది. ఆయన నా శరీరాన్ని అర్థం చేసుకున్నట్టు ఒక్కసారైనా నా మనసును అర్థం చేసుకునేది. అమ్మా ఊరుకోమ్మా, ఇప్పుడు నేనేమన్నానని కూర్చో. ఏదో కోపంలో అంటే ఇంత బాధపడతావు ఎందుకమ్మా? ఎడో కవిత అక్క, ఏమైంది అక్క? ఏమైంది? ఇంట్లో ఏమన్నా గొడవ జరిగిందా? ఒట్టి గొడవ కాదే, మా ఆయన నన్ను గొడ్డును బాదినట్టు బాదాడు. ఈ చెయ్యి ఎత్తలేకపోతున్నాను, దించలేకపోతున్నాను. నా పెంటడు ఇలా చేశాడంటే దీన్ని వంటడు, దీన్ని అనరాని మాటలని మెడపెట్టి బయటికి గెంటాడు. బ్లడీ ఓల్డ్ కుకింగ్ రాస్కల్. అలా ఎందుకు చేస్తున్నారే? వాళ్ళకి ఏమొచ్చింది? పోయే కాలం. పెళ్లిలో మీరు వాళ్ళని బాగా గౌరవించారు కదా, తట్టుకోలేక పిచ్చి చేష్టలు చేస్తున్నారు. కవిత, వాళ్ళు చచ్చినా మారరే. వాళ్ళు మారిపోయారని వాళ్ళని నమ్మాను చూడు. అందుకు మన చెప్పుతో మనం కొట్టుకోవాలి. వాళ్ళతో కాపురం చేసే కన్నా గుక్కడి విషయం తాగి చావడం నయ్యం. అవే మాటలే. వాళ్ళు మీ మీద చేయి చేసుకునేదాకా వచ్చారంటే ఇక మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళక్కర్లేదు, ఇక్కడే ఉండండి. వాళ్ళంతటి వాళ్లే వచ్చి క్షమాపణ చెప్పాకే వెళ్ళండి. ఈలోగా నే వెళ్లి వాళ్ళని నాలుగు కడిగేసి వస్తాను. ఇది ఒకడు పెళ్ళాల మధ్య గొడవే, నువ్వు వెళ్ళి రభస చేయకు. రభస లేదు, కాడిది కుట్టో లేదు. నువ్వెలాగో అడగలేవు, వెళ్ళి నన్నేను అడగనే. ఎందుకు లేని ఊరుకుంటే రేపు రోడ్డు మీద పడేసి కొడతారు. ఆడవాళ్ళని మరీ లోకుగా చూస్తున్నారు. ఇడియట్స్. అసలే పిల్ల రౌడీ అని విజయశాంతి లాగా లా పాయింట్ లావుద్దేమో. నువ్వు మాట్లాడు, నేను నూతనగా లాక్కుంటా. పొడ ఉంటా బాబు, ఒంటరిగా చేసి ఒంటి కాలి మీద లేచి నూతులు కోసేస్తున్నాయేమో. నాకు అసలే ఫోర్స్ ఎక్కువ, తొందరపడి చేసుకుంటానేమో. లేడీస్ కదా, బాగోదు. మా అక్కలు ఎందుకు కొట్టారు? మా పిల్లలు మేము కొట్టకపోతే ఊరోళ్ళు పిల్లలు కొడితే ఊరుకుంటారా? తాళి కట్టింగ పెట్టి కొట్టాం. తాళి కట్టినంత మాత్రాన ఆడవాళ్ళు మీకు బారసులు అనుకున్నారా? మిమ్మల్ని పెళ్లి చేసుకోగానే మీ బాబు మమ్మల్ని తొత్తులు అనుకున్నారా కట్టకపోవడానికి? మీరు మగాళ్ళు కాదా? కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో మీరు అనుకున్న వ్యాపారాలు ఏవో పెట్టుకోవచ్చు కదా. పెళ్ళాలని పుట్టింటి నుంచి డబ్బు తీసుకురమ్మడానికి మీకు సిగ్గనిపించడం లేదు? మేము ఒక్కరే అడుగుతున్నాం కట్నం తీసుకురమ్మని. ప్రపంచంలో అందరూ అడుగుతున్నారు పిల్లల్ని కట్నం తీసుకురమ్మని. కట్నం తీసుకురాకపోతే కేసుల పై సగలు పెడుతున్నారు. ఇది అల్లుడు రివాజ్. అయినా కష్టాల్లో ఉన్న అల్లుని ఆదుకొని మాంగారు ఏం మాంగారు గోంగూర. ప్రతాపం ఏదో వెళ్ళి మీ మామగారి దగ్గర చూపించండి, మీ పిల్లలపై కాదు. ఆయన మీద చూపిస్తాం, మా పిల్లల మీద చూపిస్తాం. కట్నం తీసుకురాకపోతే కాలు ఇరగొట్టి తక్కువలు కుక్కేసి మీద ఫెనాయిల్ చల్లేస్తాం, ఒక్క చిక్కేస్తాం. ఇంకోసారి మా అక్కలపై చెయ్యి వేశారో, ఏం జరుగుతుందో చూడండి. ఏం చేద్దాం, బ్రూసి లేక బుసుకో బుసుకో బిస్కో బుసుకో కొడతారా? కట్నాల కోసం పెళ్ళాలని కాల్చుకుని తింటున్నారని పోలీస్ కంప్లైంట్. దిస్ ఇస్ ద ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ టు యూ, బి కేర్ఫుల్. అమ్మా అన్నయ్య, పోలీసులు అంటే నీ కొంప తిని మొక్కలేస్తారా? నా పప్పులో నెయ్యం కదా, ఆ దారి మాటలు పట్టించుకుంటా. చిన్న పిల్ల అది, చిన్న పిల్ల అయితే పెద్ద మనిషి ఐదేళ్ళైంది. అది కానీ కేసు పెట్టిందంటే 7 ఇయర్స్ జైలు శిక్ష. చెప్పకూడదు జంబలకి జంబలకి బంబలకి బంబ. నిజంగారా? లేకపోతే ఇందేసి మంది తరగడం ఎబా. అయితే పోలీసులకు చెప్పే లోపల దాని నోరు మూయించాలి. దాని నోరు పూసారంటే ఆటోవాడా? నా బుజ్జి కదా. చూడమ్మా, జీవితంలో ఏది అంత సీరియస్ గా తీసుకోకూడదు. ఏంటి నాన్న లోపల గీతోపదేశం చేస్తున్నాడు? వదిలి వాళ్ళ అమ్మేమో వదిలి చూసిపోదామని వచ్చింది. వాళ్ళ అక్కలేమో మొగుళ్ళతో గొడవ పెట్టుకుని వచ్చారు. గొడవ పెట్టుకుని వచ్చారా? ఉన్న సమస్యలు చాలవని ఇదొదట. మా వాడు కారు రావడానికి ఆపరేషన్ చేయించుకున్నాడు. పోని కా వచ్చిందా అంటే అది లేదు. తంగ ఎక్సర్సైజ్ పేరుతో 4 రోజులలో అని ఊరంతా తిరిగాడు. దాంతో నాన్న అల్లరి అయింది తెలుసా అమ్మా? నాన్న ఎప్పుడొచ్చారు అత్తయ్య? కవిత
అందరూ భోజనాలు చేశారా? భోజనం చేశారండి. ఏమండి అక్కయ్య వాళ్ళ ఇంట్లో గొడవ పడి వచ్చేసారండి. ఏం జరిగింది? బయట నిలబడి గొడవ పెట్టుతుంటే ఏం బాగుంటుంది? ఏదన్నా ఉంటే లోపల తూర్చుని మాట్లాడుతుందాం. రండి. మేము నీతో రిలేషన్షిప్ కోసం రాలేదు. ఆవిడ ఎక్కువ సంపాదిస్తుంటే అశ్విని వారి సున్నిపిండితో నలుగెట్టు కుంకుడుకాయ పులుసు వచ్చి తలంటు. అంతేగాని మా ఇళ్ల మీద వచ్చి దెబ్బలాడిందా నా బ్లడ్ షారు మరిగినట్టు మరిగిపోద్దు. పెళ్ళన్ని కంట్రోల్ లో పెట్టిన పడి ఆటోలు ఏం కంట్రోల్ లో పెడతారా? ఇంకోసారి మీ ఆవిడ మా ఇంటి మీద పంపించావా? డ్రైనేజ్ బద్దలే పెద్దరా. వాళ్ళింటి తల్లి, వాళ్ళతో ఎందుకు గొడవ పెట్టుతున్నావు? వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మా అక్కయ్యని కొడితే నోరు మూసుకుని ఊరుకోవాలా? అడగక్కర్లా. అదిగొచ్చిందండి పెద్ద జడ్జి గారు, పులుసులో బెల్లం ఎంత వేయాలో తెలియదు గాని. ఏంటి అక్కడే నుంచి తమజలు చూస్తున్నావు? అసలు నీకు ఏం చెప్పాను? మీ నాన్న దగ్గరికి వెళ్ళి 100 రూపాయలు తీసుకురావంటే ఈ ఆటో ఇంటికి వచ్చి ఆటలాడుతున్నావా? ఇంకా ఎంతకాలం కీపింగ్ చేసి అన్నం పెడతాడు రాయే. ఏంట్రా పిచ్చి తొత్తలా మాట్లాడుతున్నావు? మేము మనిషి పెట్టి పిచ్చి కుక్కలో. నువ్వు ప్లానింగ్ మాస్టర్ చూసావా అన్నయ్య? వీడి ప్లానింగ్ పెట్టారవే అత్తగారిని, నీ పిల్లని, నా పిల్లని ఎట్లే పెట్టుకుని ఆడి మీద వచ్చే డబ్బులతో ఇంకో 2 ఆటలు పొందని ప్లాన్ చేస్తాడా? అబ్బో అదేదో బుద్ధి లేకుండా మాట్లాడుతుంటే మీరు కూడా ఏమిటండి వాడితో చేరి? అసలు ఇదంతా నీ వల్ల వచ్చింది. బాబు దాన్ని ఎందుకు అలా తొట్టాలా చంపాలా? ఇది పెద్ద నాయుతురాలు నాగమ్మ, ఆళ్ళ పిల్లల్ని వాళ్ళు తొట్టుతుంటే తీరుతెందుతండి. ఈ నిందలను నేను భరించలేను. ఏయ్ ఇట్రా, జీవితంలో కష్టపడి ఒక ఆటో తొలుతుని ఒక్క ఇన్స్టాల్మెంట్ తోడ తట్టతోడ నేనడుస్తుంటే మధ్యలో ఈ దొడవలన్నీ నా తెందుతండి. నా తెందుతో నా తెందుతాయా? మొగుడు తిట్టినా కొట్టినా అక్కడే పడుంటే ఇంత అవమానం జరిగేదా? ముందు ఎవరెళ్ళకి వాళ్ళు బయలుదేరండి. బాబు వాళ్ళు మీతో తగ్గు పెట్టుకుని పరా ఇంటికి రావడం తప్పే, దానికి నేను క్షమాపణ కోరుకుంటున్నాను. మీకు కావాల్సింది డబ్బేగా, దాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ముందు వాళ్ళని తీసుకుని ఇంటికి వెళ్ళండి అయ్యా. ఇలా మంచితనంగా ముందు చెప్పుంటే ఇలా దెబ్బలకోవడం కాదు, ఇలా కొట్టుకోవడం కాదు. అత్తగారు మీ మాట మేము నమ్ముతున్నాం, మీ మీద గౌరవంతో వాళ్ళని తీసుకెళ్తున్నాం. కళ్యాణం కూడా రమ్మని చెప్పండి. ఏమిటి నువ్వు మాట్లాడేది? అవును మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలీదు. మనిషికి 100,000 రూపాయలు ఇచ్చి తీరాల్సిందే. నా కూతురు రోజు వాళ్ళ చేతిలో దెబ్బలు తింటే చూడలేదు. నోరు మూసుకో. 100,000 రూపాయలు కాదు కదా, 100,000 పైసలు కూడా ఏమైనా నా నాడు చెప్పాను, మళ్ళీ అది ఈనాడు చెప్తున్నాను. ఉన్నదంతా కూతురు దోచిపెట్టి కొడుకుని దిక్కుమాలి చెప్పమంటావా? ఉన్నదంతా దోచిపెట్టమంటలేదే, ఉన్న దాంట్లోనే కొంత ఇమ్మంటున్నారు. వాళ్ళు ఏదో సొంతగా వ్యాపారం చేయాలనుకుంటున్నారు, వాళ్ళకి సాయం చేయాల్సిన బాధ్యత పనికిలేదా? మన కూతుళ్ళు బాగుపడాలంటే మనం వాళ్ళకి డబ్బిచ్చి తీరాల్సిందే. ఇది నా నిర్ణయం. ఏంటి నాకు చెప్పకుండా అక్కడికి వెళ్ళింది కాకుండా నేను తిరుగుతున్నా? నాన్నా రా బాబు రా. వెళ్ళిన పని ఏమైంది? లోన్ ఇస్తానన్నారా? 10 లక్షలు కాదు, 15 లక్షలైనా ఇస్తా ఉన్నారు. కానీ ఆస్తి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ల పేరు మీదే లోన్ ఇస్తామని బ్యాంక్ వాళ్ళు చెప్పారు. లైసెన్స్ వ్యవహారాలన్నీ మా మామగారు చూసుకుంటానన్నారు, ఆస్తి మాత్రం నా పేరు మీద ఉంటే చాలు. ఆస్తి నీ పేరు మీద ఉంటే లోన్ ఇస్తారుగా? తప్పకుండా ఇస్తారు నాన్న. అయితే అదేదో నీ పేరు మీద మారుస్తాను, పత్రాలు అవి రెడీ చేయి. నాన్న డాక్యుమెంట్స్ రెడీ చేసి తీసుకొచ్చాను, నువ్వు సంతకం పెడితే చాలు. బాబు గిరి, ఫ్యాక్టరీ కోసం బ్యాంక్ లో తీసుకునే 10 లక్షల్లో డబ్బు ఏమైనా మిగులుతుందా? ఎందుకు నాన్న? ఏం లేదు, మీ బావలు వ్యాపారం పెట్టుకుంటాం, కొంచెం డబ్బులు కావాలన్నారట. అక్కడి నుంచి వచ్చాక మీ అమ్మ అదే గోల పెడుతుంది, తలా ఓ పాతి వేలిస్తే తలనే పొదిరిపోతుంది కదా. ఏంటన్నా మీరు కూడా, బ్యాంక్ వాళ్ళు ఇచ్చే డబ్బు ఫ్యాక్టరీ కట్టడానికే సరిపోదు, మిగతా డబ్బు ఎక్కడి నుంచి తేవాలని నేను ఆలోచిస్తుంటే మీరు వాళ్ళకి వీళ్ళకి అంటే పల్లెలా జరుగుతాయి? ఎంతో నీకు సరిపోదురా, మీ అవసరాలకి ఇల్లు తాకట్టు పెడుతున్నావుగా, అలాగే ఏదో చేసి వీళ్ళకి ఇవ్వు. అదొకటే తక్కువ. ఆ రోజు పెళ్లిలో జరిగిన గొడవ నువ్వు మర్చిపోయావు, కానీ నేను మర్చిపోలేదు. అటువంటి లో క్లాస్ గాళ్ళకి ఇచ్చేదేంటి? గిరి ఏమిటా మాటలు, ఊరుకో. మీరు ఊరుకోండి అన్న, నీకేం తెలియదు. అసలు ఇంటి పిల్లల్ని ఎందుకు చేసుకున్నారో తెలుసా? ఆస్తి మొత్తం కాజేయడానికి. ఆస్తి మొత్తం కాజేయాలని ఆశ మనకు లేదురా? నువ్వే తోబుట్టువులకి ఏం మిగల్చకుండా అంతా మింగాలని చూస్తున్నావు. నేను మొత్తం మింగేయాలనుకోవడం లేదు, నువ్వే ఆస్తి మొత్తం నీ కూతుళ్ళకి దోచేయాలనుకుంటున్నావు. దోచిపెట్టడానికి నువ్వే మిగిల్చావురా? ఒక ఇల్లు అమ్మే పెళ్లి చేసుకున్నావు, ఈ ఇల్లు తాకట్టు పెట్టి ఫ్యాక్టరీ కట్టుకుంటున్నావు. చిన్నపిల్లాడే, తెలియకేదో మాట్లాడు. పెద్దదానండి, బుద్ధి లేకుండా వాడితో సమానంగా నడుస్తావా? ఆహా చిన్నపిల్లాడు, తల్లితో ఎలా మాట్లాడాలో తెలియని బుద్ధి లేని మీ కొడుకు బుద్ధి చెప్పడం చేత కాక నా మీద ఎందుకు చిద్దలేస్తారు? నా కోసం మీరు తగులాడుకోవద్దు. నేను ఫ్యాక్టరీ కట్టడం ఇష్టం లేకపోతే నాకు ఆస్తి వద్దు, ఇల్లు వద్దు, మొత్తం మీ కూతురు మీరే కట్టబెట్టుకోండి. ఏదో బాగుంటుంది, అంత మాత్రం నువ్వు ఇల్లు వద్దు. నాన్న నేను బాగుపడటం మీకు ఎవరికి ఇష్టం లేదు, నేను వెళ్తాను. నా మాట వినరా? నన్ను ఆపదు, నేను ఎక్కడికైనా పోయి అడుక్కునే తింటాను, కానీ ఈ కొంపలో ఒక క్షణం కూడా ఉండదు. పోరా, పోతే పోనిది, మీరెందుకు ఆపుతారు? ఏం కూర్చో.
నన్న కొడుకుతో మాట్లాడాల్సిన మాట్లాడినవి? వాడు అడుక్కోడానికి కదే నేను కష్టపడి ఆస్తి సంపాదించింది. ఆడపిల్లల్ని ఏనాడైతే అల్లుళ్ళ కాళ్ళు కొడి కన్యాదానం చేశామో ఆనాడే మనం చేతులు కొడుకున్నట్టు లెక్క. నాకు నా కొడుకు బాగుపడటం ముఖ్యం, మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు సంబంధం లేదు. నువ్వు లోపలికి. ఈ సమస్యకు మంచి పరిష్కారం ఇచ్చారండి. ఆడపిల్ల ఎలా పోయినా పర్వాలేదు, మగాడు మాత్రం బాగుండాలి అంతేగా. ఏమిటండి పెద్ద మగాడు వరకు పెట్టేది, ఆడ తరగ పెట్టేది? ఎందుకంటే ఆడవాలంటే మీకు ఇది చిన్న చూపు. మిమ్మల్ని కట్టుకుని నేను ఆడదాన్ని, మిమ్మల్ని కన్నా మీ అమ్మ ఆడది. పెళ్ళవు రాగానే మారిపోయేవాడు కొడుకు, మొగుడు వచ్చిన మమకారం వదులుకోద్ది కూతురు. వాళ్ళని కనడానికి కారణమైన మీకు సమానత్వం లేకపోయినా, 9 నెలలు వాళ్ళని మోసి కానీ పెంచి నా కడుపు తీపికి అందరూ సమానమేనండి. మీకున్నది కడుపు తీపి కాదండి, కొడుకు తీపి. ఆగండి, మీరు కొడితే సైన్ చేసే శక్తి నాకు ఇంక లేదు. మీరు మీ కొడుకు కలిసి నా కూతుళ్ళని మోసం చేస్తున్నారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు 5 తులాల బంగారంతో వచ్చాను, ఇప్పుడు దాని విలువ 100 తులాలు. నా డబ్బు నాకు పారేయండి, దాన్ని నా కూతుళ్ళకి పెళ్లి కొంటాను. ఎప్పుడైతే మీరు నా కూతుళ్ళని దూరం చేసి మాట్లాడారో అప్పుడే మీకు నాకు సంబంధం తెగిపోయింది. నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి, నా డబ్బు నాకు ఇచ్చేయండి. పిచ్చి పట్టింది నాకు కాదు, మీ కొడుకు పిచ్చి పట్టింది. మీ కొడుకు డబ్బు పిచ్చి పట్టింది. నా శాప ఊరికే పోదండి, మీ కొడుకు అందరూ ఆడపిల్లే పుడతారు. వంశం వంశం అంత తలెత్తుకు తిరిగే మీకు వారికైతే ఉమ్మ ఇచ్చుకునే రోజు వస్తుంది. చంపేయండి, ఇంతకాలం మిమ్మల్ని నమ్మి మీతో బతుకు బతుకున్నందుకు చంపేయండి, అది చంపండి, చంపేయండి. మా అమ్మకేం పర్వాలేదుగా, చెప్పండి డాక్టర్. స్తంభానికి వేసి తల కొట్టుకోవడం వల్ల తలలో రక్తనాళాలు చిట్లిపోయాయి, దానికి తోడు బీపీ కూడా ఎక్కువగా ఉంది. మా ప్రయత్నం మేము చేశాం, మీరంతా ధైర్యంగా ఉండండి. మేమందరూ వచ్చాం చూడమ్మా. అమ్మా అక్క వాళ్ళు వచ్చారు, ఒక్కసారి చూడమ్మా కళ్ళు తెలిసి ఒక్కసారి చూడమ్మా. నేను కవిత వచ్చానమ్మా చూడమ్మా. అమ్మా వచ్చింది. మర్యాద ఇవని మగాడికి నేనెందుకు సంపాదించి పెట్టాలి? మర్యాద నేను నీతే మర్యాద తత్వం చేశాను,
ఓహో మా బ్రదర్స్ చెప్పినట్టు నీ తాళ్లతో పసుపు రాసి పిస్తావా? మిమ్మల్ని ఎవరు పిసుకమనడం లేదు. మగాళ్ళకున్నట్టే ఆడవాళ్లకు కూడా ఆత్మాభిమానం ఉంటుందని తెలుసుకుంటే చాలు. నాతెందుకు తెలీదు? ఎప్పుడో తెలుసు. పెద్ద తెలుసు. తెలుసుంటే ఆ రోజు మా అమ్మ వచ్చినప్పుడు నన్ను చెయ్యెత్తు కొట్టేవారా? మా అక్కల్ని బయటికి వెళ్ళమని అనేవారా? మీ అందరి నిర్వాకాలు తట్టుకోలేక ఆవేశంతోనే మా అమ్మ చచ్చిపోయింది. మా నాన్న, మా అన్న, చివరికి కట్టుకున్న మొగుడు కూడా అంత స్వార్థపరులే. అంతేగాని ఉద్యోగానికి వెళ్ళనంటావు? నేను వెళ్ళనుగాక వెళ్ళను. వెళ్ళతే వెళ్ళతావు. నువ్వు సంపాదించకపోతే నేను సంపాదించలేను అనుకుంటున్నావా? దాని సంపాదన లేకపోతే నేను ఫ్యామిలీని పోషించలేను అనుకుంటోంది. ఒతే ఒత్త, ఒతే ఒత్త ఆటోతో 10 ఫ్యామిలీస్ ని పోషిస్తాను. చూపిస్తాను తడత ఏంటో. ఏరా ఫ్రాడు, ఇదిగో ఇచ్చేస్తాను అదిగో ఇచ్చేస్తాను అని ఎన్నిసార్లు నాకు పప్పగాలుస్తావురా? ఎక్కడ్రా నా డబ్బు? అన్నా అన్నా, ఇంటి ముందు గొడవ చేయదు, ఇచ్చేస్తాను. డ్రామా ఆడొద్దు. ఆటో తీసుకెళ్లేటప్పుడు ఏం చెప్పావు? డబ్బు మొత్తం ఒకేసారి కడతానని చెప్పావు. ఆ తర్వాత ఏం చెప్పావు? నెల నెలా కడతానన్నావు. 2 నెలలైంది, ఏం కట్టావు నా పాడి? అది తాదన్నా, నెల రోజు నుంచి మా ఆవిడ ఉద్యోగానికి వెళ్ళడం లేదు. పెళ్ళాన్ని చెబితే వినాలి, పెళ్ళాన్ని తెస్తే తినాలి అని సినిమా కథలు నా దగ్గర చెప్పొద్దు. డబ్బు కట్టి ఆటో పట్టుకెళ్ళు. అన్నా అన్నా, నువ్వు ఇప్పుడు ఆటో తీసుకెళ్లిపోయావంటే మా ఆవిడ చీప్గా చూస్తుంది. ఆహా, ఇప్పుడు నేను ఈ ఆటో తీసుకెళ్ళకపోతే మా ఆవిడ నన్ను మరీ చీప్గా చూస్తుంది. సిగ్గు లేదు. కన్న తండ్రివి, నువ్వు ఇక్కడ ఉండగానే వాళ్ళ మామగారి చేత ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తున్నా నీ కన్న కొడుకు. ఎవరు కట్ చేస్తేవటయ్యా? ఒరే శంకరం, నిన్ను ఇంత ఇన్సల్ట్ చేసిన తర్వాత కూడా ఇంకా నీ కొడుకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావంటే వాడు నీకేదో చేతబడి చేసుంటాడు. నువ్వను రా. అమ్మ కూడా ఉండుంటే మనకు కాస్త అండగా ఉండేది. ఇప్పుడు అమ్మ కూడా చనిపోయింది. మనకెవరూ లేరని మన భర్తలు మనల్ని సాధించుకు తినడం మొదలు పెడతారు. కవితను కూడా మన పక్కనే ఇల్లు అద్దెకి తీసుకుని వచ్చేయమంటే మనకు కొంచెం ధైర్యంగా ఉంటుంది కదా. అందుకు ఆమె భర్త ఒప్పుకోవాలిగా. ఎందుకు ఒప్పుకోడు? అపూర్వ సహోదరులాగా అందరం కలిసి ఉంటాం. మీ అక్క చెల్లెలంతా కలిసి ఉంటే మాకు పిస్త హ్యాపీ పోపుల డబ్బాలాగా. రే, నా పెకటి చీర. నీకు ఇష్టమని చికెన్ బిర్యానీ తెచ్చాను, అంతా నువ్వే తినేక కడుపులో ఉన్న కపిల్ దేవ్ కూడా కష్ట పెట్టు. నేను నీ కోసం బిర్యానీ ఒకటే కాదు, చికెన్ పూపూరి కూడా తెచ్చా. చూసావా, నువ్వంటే నాకు ఎంత ప్రేమ. నా బంగారం, నా కొండ, ఈ శుభ్రంగా తినేసి చేతులు కడుక్కొని ఈ సొక్కకి తుడిచేసి ఈ పేపర్ మీద పూత సంతకం పెట్టి పెట్టి. నువ్వు కూడా ఈ పేపర్ మీద చెగోడిలా చిన్న సంతకం పెట్టవా? సంతకమా? ఎందుకు? ఎందుకు? మా పిల్లలకి అవమానం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటావా? మీ అమ్మ మీకోసం డబ్బడడానికి పెడితే తల్లి అన్న అభిమానం కూడా లేకుండా మీ అమ్మ తావు కారణమైన వాడిని ఊరికే వదులుతావా? మాకు ఒక పైసా కూడా ఇవ్వకుండా మీ తమ్ముడికి లక్షలు లక్షలు పెట్టి ఫ్యాక్టరీ కట్టిస్తాడా? ఆ పగమే చూసుకోద్దు. వాళ్ళని కోర్టుకి ఇచ్చి మీకు రావాల్సిన ఆస్తి మీరు తీసుకుంటారు అంతే. అందుకే శాస్త్రం, ఆస్తిలో కూడా ఆడపిల్లకి హక్కు ఉంది. ఏ పర్లేదు, ధైర్యంగా పెట్టేయండి. నేనున్నాను, వాడున్నాడు, ఆటవాడున్నాడు. ఏంటి టికింగ్ చేస్తారు? డోటింగ్ పెట్టండి. పెట్టాం పెట్టాం. మా నాన్న మమ్మల్ని అవమానించినా సరే, మాకు ఆస్తులు ఇవ్వకపోయినా సరే మా నాన్న మీద కేసు పెట్టాం. అవును, మమ్మల్ని కని పెంచి ఎంత వాళ్ళు చేసినా వాళ్ళ మీద కేసు పెట్టమంటారా? మేము పెట్టమంటే పెట్టాం. పెట్టరా? పెట్టాం. మా కుటుంబ గౌరవాన్ని మంట గలపం. పెట్టరా? పెట్టను. అయితే లేకపోతే ఏంటయ్యా సంతకాలు పెట్టడానికి ఎందుకు దండగా? మొగుళ్ళు పని బెడ లేకుండా దేవస్థానం రోడ్డు మీద తిరుగుతుంటే అది పిల్లలకి అవమానం కదూ. అప్పులో కనిపించకుండా దాకుడు మొదలాడుతుంటే అది పిల్లలకి అవమానం కదూ. నాడు బాబు మీద కేసు పెట్టుకుంటే పెద్ద అవమానం అయిపోయింది. ఏంటి పెద్దరు అంకెలేస్తున్నారు? మా నాన్న ఆస్తిలో వాట అడగడానికి మీకేం హక్కు ఉంది? ఓతే ఓతే, నాతో హక్కు లేదు, నీతుందిగా, నువ్వు అడగొచ్చుగా. ఆస్తిలో హక్కుల సంగతి నాకు తెలుసు, ఎవరి మీద ఎప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వాలో కూడా తెలుసు. డబ్బు కోసం మీ వెలితి బుద్ధి ప్రదర్శించకండి. అబ్బా, అటు ఉద్యోగానికి వెళ్ళం, ఇటు ఆస్తి తావు, ఇత నువ్వేంటి ఇంట్లో? పనికిరాని చీపురు కట్టని కూలపడుండే ఖాళీ బియ్యపు డబ్బాని ఏంటంట? కృష్ణ, నువ్వు ఆ పిల్లతో వాదించలేవు గాని నోరు మూసుకో. ఏంటి మూసే?
చక్కగా ఉద్యోగం చేసుకుంటున్న పెళ్ళాన్ని చేసుకుని లేకుండా చేసావు. ఇవాళ రేపు ఉద్యోగానికి వెళ్దాం అనుకుంటే నువ్వు వచ్చి అక్కడ సంతకం పెట్టు ఇక్కడ సంతకం పెట్టు అంటూ నీ కక్కుర్తి బుద్ధి చూపించి మొత్తానికి మోసం చేసావు. ఎరా వెళ్ళినట్టే వెళ్ళి మామగారింట్లో మకం పెట్టావు. వయసు వచ్చిన పిల్ల ఇంట్లో ఉంది, పైగా దానికి ఒంట్లో బాగాలేదు. దాని మంచి జడ్డ చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా? నేను మాత్రం ఎన్నింటికి నేడవన్నా. మా మామగారు మా మరదలకి పెళ్లి పెట్టుకున్నారు, అన్ని ఏర్పాట్లు నన్ను దగ్గరుండి చూసుకోమన్నారు. మీ మామగారు పనులు చూసుకోవాల్సిందే కాదన్ను, మీ అమ్మ చావుకొచ్చిన మీ అక్కలు చెల్లి కోపగించుకుని వెళ్ళి దాని దినానికి కూడా రాలేదు. పైగా మనం కూడా వాళ్ళ మంచి చెట్లు చూడటం మానేశాం. పెద్దకి 7 నెలలు, దానికి సీమంతం చేయాలి, పుట్టికి తీసుకురావాలి. మీ మూడు పిల్లలిద్దరు వెళ్ళి అక్కడ కూర్చుంటే ఇక్కడ ఈ పనులన్నీ ఎవరు చేస్తారా? రేపు మంచి రోజు, ఇద్దరు వెళ్ళి అక్కని తీసుకొద్దాం. ఆ పురుళ్ళు గిరుళ్ళు మనం ఎక్కడ పోయించగలం నాన్న? అసలే అమ్మ లేదు. మీ అమ్మ లేకపోయినా మనకు తప్పదు కదరా. మావిడికి లాంటి చాకరీలు చేసే అలవాటు లేదు. పురుటి కావలిస్తే ఖర్చులకు డబ్బులు ఇచ్చేద్దాం, కానీ ఇక్కడ తీసుకురావడం గట్రా పెట్టుకోవద్దు. తోడ పుట్టినవాడు మాట్లాడాల్సిన మాట అనేది దానికి తొలి కానుపురా. పురిటికి పుట్టింటి తీసుకురావడమే సాంప్రదాయం. అటువంటి సాంప్రదాయాలు అవి నాకు తెలియదు. మా మరదలి పెళ్లి పూర్తయ్యే వరకు నేను మీ కోడలు అక్కడే ఉండాలి, పదవి పోదాం. సొంత అక్క పురిటి కంటే మీ మరదలి పెళ్లి ఎక్కువైందా నీకు? అక్కా చెల్లెల వల్ల ఏం కలిసి వస్తుంది బూడిదే. మా మామగారి వాళ్ళ ఫ్యాక్టరీ వచ్చింది, 10 మందిలో పరపతి పెరిగింది. మిగతా వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం. అమ్మా ఇక్కడ కవిత అనే అమ్మాయి ఉంటుంది. మేనేజర్ కవిత గారా? ఆఫీస్ రూమ్ లో ఉంటారు సార్. వారి అక్కగారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడతారండి. నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా? చేయికేం చేయాలి, బ్రతకడానికి ఏదో ఒకటి చేయాలిగా. మేము కష్టపడి పని చేస్తేనే మా మొగుళ్ళు మాకు తిండి పెడతారు. నువ్వు రా, మన పని చూసుకుందా. వాళ్ళు ఇంతకు తెగిస్తారనుకోలేదమ్మా. ముందు నువ్వు నేను కవిత కలిసి అక్కకి సీమంతం చేద్దాం, ఆ తర్వాత అన్ని విషయాలు నేను చూస్తానుగా. ఇప్పుడు అక్కకు సీమంతం ఒకటే లోటు. మాకు ఎవరి దయా దాక్షణ్యాలు అక్కర్లేదు. మా అమ్మ మీ కాళ్ల వేళ్ల పడి మాకు 4 ముక్కలు చెప్పించింది, దాంతో మా బతుకులేమో మేము బతుకుతున్నాం. మీరు వచ్చిన పని ఏదో చూసుకుని మీరు వెళ్ళండి. కూతురికి సీమంతం కూడా చేయలేని చవట ఏదో కింద జమ కడతారమ్మా ఊళ్ళో వాళ్ళు. తల్లి లేని పిల్లల్ని అనాథల్ని చేసి పడేశాడు అని నా మొహాన్ని ఉమ్మేస్తారమ్మా. మేం ప్రాణంతో ఉండగా మాకెవరు సహాయం అక్కర్లేదు. మీకంతగా సహాయం చేయాలనిపిస్తే మేం చచ్చాక చివరిసారిగా మా మొహాన్ని పడేస్తారు గుడ్డ, అది మాత్రం వేయండి, అంతే చాలు. మమ్మల్ని రోడ్డు పాలు చేసినట్టు ఆ చిన్నదాన్ని కూడా రోడ్డు పాలు చేయకండి. అది కూడా మీ వల్ల కాదనుకుంటే మా దగ్గర వదిలేయండి. ఏదైనా ఉద్యోగం ఇప్పించుకుని దాన్ని కాపాడుకుంటాం, పదండి. పొద్దున్నే సంతకాలు పెట్టమని పట్టుపట్టాం కదా, కొంపదీసి రైలు పట్టాల మీద తలకాయలు గానీ పెట్టేశారేమోరా. వాళ్ళు రైలు పట్టాల మీద తలకాయ? వాళ్ళు అసలే పోలందే. వీళ్ళు ఏదో రోజు నీ తలకాయ నా తలకాయ తీసుకెళ్లి రైలు పట్టాల పెట్టేస్తారు. 100 పెట్లు గుడిసిబండి పోన్ ఆరనేసుకుంటూ స్పీడ్ గా వచ్చేసి మా తలకాయ మేంచి ఎక్కేస్తుంది. 2 తలకాయలు లక్ష్మీ బొమ్మల బడేలు పేలి 2 తలకాయలు పక్కనే ఉండి నవ్వుకుంటాయి. ఎక్కడికి వెళ్ళొస్తున్నారే? నాది కూడా దక్కొచ్చాను. ఎక్కడ ఊరేగా వస్తున్నారు? ఉద్యోగానికి వెళ్ళొస్తున్నావు. ఉద్యోగానికి అలా మొహం మీద కూర్చుంటూ సమాధానం చెప్తుంటూ చూసూరుకుంటావు సిగ్గులేదు. నిన్ను చెయ్యి ఎత్తామంటే మళ్ళీ ఎత్తడానికి చెయ్యి ఉండదు. మాకు తిండి పెట్టడం దండగా నవ్వు కదా. ఇదిగో ఈ 30 రూపాయలు తీసుకొని మడిచి జోబులో పెట్టుకో. ఏమయ్యా నీ పిల్ల అంత చీప్ గా పెంట మీద ఏగని చూస్తే చూస్తుంటే చూసుకుంటావుట సిగ్గులేదు. ఏంటే ఇదిగో నా మెల్లో తాళి కట్టిన పాపానికి ఒక 10, నాకు తిండి పెట్టినందుకు ఒక 10, నీకు మీ అమ్మకు దండగా తిండి పెట్టినందుకు ఒక 10, టోటల్ గా 30 రూపీస్ మింగు. మరి దాడుకో. నీ దబాయింపు డబ్బా కబుర్లు నా దగ్గర కాదు. ఈ రోజు నుంచి నేను రోజు ఇల్లు తుడిస్తే నువ్వు రోజు ఇల్లు తుడవాలి. నేను రోజు బట్టలు ఉతికితే నువ్వు రోజు బట్టలు ఉతకాలి. నేను రోజు వంట చేస్తే నువ్వు రోజు వంట చేయాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది, నా పర్మిషన్ లేకుండా నా పక్కలో నువ్వు పడుకోకూడదు. తమ్ముడా మొహం ఏమిటి అలా ఉంది, మాడిపోయిన మినపట్లాగా. బుద్ధి పోనించుకోలేదు, మాడిపోయిన మినపట్టు కాదు, అరిపోయిన చీపురు కట్ట అని చెప్పు. ఏ తమ్ముడనే నీ పిల్ల జై కొట్టిందా చీ కొట్టిందా? చీపురు కట్టలో కొట్టిందా?
ముప్పై రూపాయలు సంపాదించి మన పిల్లలే మనం ఎరగొట్టారు. తమ్ముడు అనే పిల్లలు నెలకి 3000 రూపాయలు సంపాదిస్తుంది. తుక్కు రేపేసాడు. నా పిల్లలను సంతతం పెట్టనందుకు నాతేం బాధ లేదు. కానీ ఇంత కాలం నా ఫుడ్ తిన్న మా డాడీ వెన్నుపోటు పొడిచేశాడు. అందుతే నాకు వర్రీగా ఉంది. వర్రీ కూడా కర్రీ అనుకుని సర్దుకుపోవాలి తమ్ముడు. వాళ్ళింతతో తెగించడానికి కారణం ఏమై ఉంటుందో తెలుసా? వాళ్ళ సంపాదన. దానికి స్పీడ్ బ్రేకర్ వేసేస్తే అప్పుడేం చేస్తారు? పొయ్యి కింద నుంచి మంట లాగేస్తే నూనె లాగేస్తుంది. చచ్చినట్టు మన దారికి వస్తారు. బాత్రూమ్ లో పైప్ కట్టేస్తే ఏం పెట్టి కట్టుకుంటారు? సో మనం రేపే వాళ్ళు పనిచేసే ఆఫీసుకు వెళుతున్నాం. వాళ్ళ మేనేజర్ ని 4 పీసీలు వాళ్ళ ఉద్యోగాలు డిస్మిస్ చేయమని అడుగుతున్నాం. హలో, ఏంటి కరాటే ఫంక్షన్? ఇంతకాలం పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన వాడు నేను, తప్పకుండా వస్తాను. షూర్. మీరెవరయ్యా? కూర్చునే కుర్చీలో కాళ్ళు పెట్టి నిలబడ్డారు. కాళ్ళు తీసి బుద్ధిగా కూర్చోండి ప్లీజ్. చా, ఈ ప్లీజులు ఫీజులు మా దగ్గర తుదరవు. మర్యాదగా మా ముగ్గురు పిల్లలకి ఊస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చే. మిస్టర్, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. ఏంటి నీతు రెస్పెక్ట్ ఇచ్చేది? హేర్ బాత్స్ మేసం తచ్చే సోదరు పరేస్తానంతే. నీ డ్రైనేజ్ పదలగొట్ట ముందే మా పిల్లలు కళ్యాణి కస్తూరి కవితల ఉద్యోగాన్ని కత్తిపేడతో కోసవుతారు మరి, లేదా? ఓహో, ఇప్పుడు అర్థమైంది మీరెవరో, మీ హిస్టరీ ఏమిటో. ఏం అర్థమైంది నీతు? నీ హిస్టరీను నా ఆటోబయోగ్రఫీ. అదేం కాదు, మీరు ముగ్గురు వాళ్ళ మొగుళ్ళని. ఎస్, మా ఇంటి మొగుళ్ళం. ఆ విషయం మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వడానికి ముందు ఆలోచించుండాల్సింది. అవన్నీ తెలుసుకుంటే ఇవాళ నీ రేషన్ కార్డు చిరిగిపోయేది కాదుగా. నీ పేరు ఓటర్ లిస్ట్ లో చిరిగిపోయే కాదుగా. అందుతని వెంటనే వెళ్ళి మా పిల్లల ఉద్యోగాలు పీతే వెళ్ళా. ఏంటి ఏంట్రా అత్తడే చూస్తూ నిలబడ్డావు? నిన్ను వెంటనే మర్డర్ చేసేసి తోట్లింగాల రేపు తెల్లి స్నానం చేసేస్తాను రే. చొక్క అయిపోతున్నాడేమిట్రా, ఆఫీసులోనే షేక్ అయిపోయి స్నానం చేస్తాడా ఏంటి? ఆ పాడి ఏంట్రా, మున్సిపాలిటీ వాటర్ ట్యాంక్ లాగా ఎలా పెంచేసావు? ఇదిగో ఒక్కడో ముగ్గురిని కలిపి కొట్టడం రూల్ చెప్తూ. ఏంట్రా, ఇంతసేపు మీరు చేసిన ఆగడాలు ఓపికగా భరిస్తుంటే పిచ్చి కుక్కలాగా తెగరెచ్చిపోతున్నారు. పెళ్ళాలకు తిండి పెట్టలేని దద్దమలేని ఉద్యోగాలు ఇస్తే నా మీదే మీరు తిరగబడతారా? మీ తోలు ఒలిచేస్తారు. ఇప్పుడు మీ ఉభయలు అన్ని విషయాలు డీటెయిల్ గా మాట్లాడుకున్నట్టే కదా. ఊవనండి. శుభం సురే శంకరం, ఈ తాంబూలం అటు తీసుకోండి. శతమానం భవతిషతాయ పురుష శతేంద్రియ ఆయుష్యవేంద్రియే ప్రతిష్టతి. మీరు ఇవ్వండి. ఒక్కసారి పల్లె ముట్టుకోండి. ముహూర్తాలు పెట్టుకుందాం. ముహూర్తాలు పెట్టుకుందాం. సమ్మతమేనా? సమ్మతమే. శుభం లేవండి. కూర్చోండి. అయ్యా మేము ఉంటాం. నమస్కారం. తాతా బిర్లా అంబానీ. ఎవరన్నా వాళ్ళు? కమలకి పెళ్లి కుదిరింది. పెళ్లి వాళ్ళు నిశ్చితార్థం చేసుకుని వెళ్లారు. ఆగండి, నడకుండా ఇప్పుడు ఎవరు కుదర్చమన్నారు? ఏంట్రా నీకు చెప్పి చేసేది? నువ్వు చేస్తున్నావు నాకు చెప్పి చేస్తున్నావా? తోట పుట్టినాక సీమంతం చేయడానికి టైం లేదు నీకు. నిన్ను నమ్మి ఆ పసిపిల్లని ఎలా వదిలిపెట్టను? అందుకే నా ఊపిరిగానే దాన్ని పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నాను. నీకు ఈ మరదల పెళ్లి ముఖ్యం కదా, వెళ్ళి ఆ పనులు చూసుకో. ఒరే గిరి, మీ నాన్న ఏదో కోపంలో ఉన్నాడు గాని, ఇదిగో వచ్చే నెల 25 మీ చెల్లెలు పెళ్లి ఫిక్స్ అయింది. మంచి సంబంధం, ఓ 100,000 రూపాయలు కట్నం కూడా ఇస్తానని మీ నాన్న ఒప్పుకున్నాను. 100,000? ఆ మాత్రం ఇవ్వాల్సిందే. అన్ను కూడా ఆయనతో చేరి తాళం వేసావా? అది కాదురా. మీ అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటే చేసుకోండి, నాకే అభ్యంతరం లేదు. కానీ 100,000 రూపాయలు కట్నం ఇస్తాను ఎందుకు ఒప్పుకున్నారు? అక్కడికి ఇచ్చినట్టు 30,000 ఇవ్వండి చాలు. తక్కువ కట్నం ఇచ్చి సరైన సంబంధాలు చేయకుండా పిల్లల్ని అవస్థలకు గురి చేశారు. ఇప్పుడు దీన్ని కూడా అలా చేయమంటావా? కనీసం ఇదేనా సుఖపడుతుందని 100,000 రూపాయలు కట్టడానికి ఒప్పుకున్నాను. నీ పడి నువ్వు ఒప్పుకుంటే సరిపోయిందా? 30,000కు మించి ఒక్క పైసా కూడా ఇవ్వను. నువ్వెవడా ఇవ్వడానికి? నేను కష్టపడి సంపాదించిన ఆస్తి ఉంది, అది అమ్మి దాన్ని పెళ్లి చేస్తాను. చేస్తావు చేస్తావు, ఎందుకు చేయవు? ఏ రోజైతే నేను నీ కొడుకుగా పుట్టానో ఆ రోజు ఈ ఆస్తి అంతా నాదైంది. ఇంతకంటే ఎక్కువగా మాట్లాడమంటే మర్యాద దక్కదు. జాగ్రత్త. ఏ వంకర శాస్త్రి, ఇది నీకు సంబంధం లేని విషయం. మర్యాదగా బయటికి పో.
కోట్ల కోట్ల సంపాదించిన వాళ్ళ కొడుకుల ముందు నోరు మూసుకుని కూర్చుంటుంటే పెద్ద ఈయనేంటండి రెక్కలేస్తున్నాడు? అసలే నాకేమిచ్చాడని ఈ బోడి కొంప తప్ప బోడి కొంపే దాన్ని చూపించగలయ్యా? ఆ ఎమ్మెల్యే కూతురిని పెళ్లి చేస్తున్నావు, నీ ఫ్యాక్టరీ కూడా పెట్టుకున్నావు. రే వంకర శాస్త్రి, ఇంకా నా కళ్ళ ముందు కనిపించావా? దెబ్బలు తింటావు, పోరా బయటికి. అన్న కొడుకుని ఊరుకుంటుంటే అందరూ మీకు చేయిస్తావా? నన్నే కొడతావా? ఈ క్షణం నుంచి ఇల్లు నాది, పో బయటికి. నాన్న మీద ఇంకొకసారి చేయతాను, మర్యాద రాకదు. నా ఇంట్లో ఉంటూ నన్నే బయటికి ఎట్టుకోరా? ఇది నీ ఇల్లా, ఏనాడైతే పత్రాల మీద సంతకం పెట్టావో ఆనాడే ఇల్లు నాదైంది, పో బయటికి. దుర్మార్గుడా, నువ్వు కొండంత అండగా ఉంటావు అనుకున్నాను రా, నా నమ్మకాన్ని మట్టిలో కలిపావు కదా. ఎన్నిసార్లు చెప్పాలి, బడి పో. మనిషి జన్మ ఎత్తితే మళ్ళీ గుమ్మం తొక్కదు. ఉన్నాడు మీ అక్కలు చెల్లి వచ్చారు, బయట నిలబడ్డారు, చాలా కోపంగా ఉన్నారండి. గొడవ పెట్టుకోవడానికే వచ్చుంటారు, చూసుకుందాం రా. ఏంటే అంత కలిసికట్టుగా వచ్చారు? నాను ఎందుకురా బయటికి గెంటేశావు? ఆయన్ని బయటకు పొమ్మరడానికి నువ్వే విడవరా? నిన్నెంతో ప్రేమగా చూసుకునే కన్నతండ్రిని బయటికి గెంటేసి నువ్వు బాగుపడవరా? వాడితే ఏంటి ఎంత మెత్తగా మాట్లాడుతున్నావు? రే చెప్పరా, నాను ఎందుకురా బయటకు గెంటేశావు? అడగడానికి ఎవరు లేరా? నీ పొగరా ఎరా, ఆస్తింత దొంగతనంగా రాయించుకున్నావు కదా, ఎవడని చేస్తాడని అహంకారమా? మర్యాదగా మాట్లాడవే, అది నాకు నా తండ్రికి మధ్య గొడవ, అడగడానికి నువ్వెవరు? మేము అడగకపోతే ఇంకెవరు అడుగుతారా? ఎప్పుడు మీకు పెళ్లిళ్ళు అయిపోయాయో అప్పుడే ఈ ఇంటికి మీకు సంబంధం తెగిపోయింది, ఇక మీదట ఈ ఇంటి గురించి మాట్లాడే అర్హత ఎవ్వరికీ లేదు. ఆడపిల్లకి పుట్టింట్లో మాట్లాడే అర్హత లేదని ఎవరా చెప్పారు? నీకెంత హక్కుందో మాకు అంత హక్కుంది, ఈ ఇంట్లో నువ్వెలా పుట్టావో మేము అలాగే పుట్టాం. ఏరా, మా చెల్లికి 100,000 రూపాయలు ఇవ్వడానికి నువ్వే ఉండవురా? ఇదంతా నువ్వు సంపాదించిందా? మా నాన్న కష్టపడి సంపాదించింది. కష్టపడి సంపాదించిన వాడిని బయటకి తరమేసిన నీకు మాత్రం ఇంట్లో పనేంట్రా? చూడండి, న్యాయం మారింది, చట్టంలోనూ మార్పులు వచ్చాయి. ఇప్పుడు మగపిల్లలతో పాటు ఆడపిల్లలు కూడా ఆస్తిలో సమాన హక్కులున్నాయి. మీ ఆస్తి మీకు వచ్చేలా చూసే బాధ్యత నాది. ఈ పేపర్ల మీద సంతకం పెట్టండి. ఏంటలుడు ఇలా నోటీసులు దాకా తీసుకొచ్చావు? తోబుటూలు అడిగితే 100,000-200,000 పడేసి వదిలించుకుందావచ్చు కదా. యూ డోంట్ వర్రీ, ఈ కేసులు గీసులు నన్నేం చేయలేవు. ఆస్తంతా మా నాన్న స్వార్జితం, ఆయన స్వదస్తూరితో నాకు రాసిచ్చేశాడు. ఈ ఆస్తి వాళ్ళకెళ్ళడానికి మా తాతల దగ్గర నుంచి వచ్చిందేం కాదుగా. మీ నాన్నకు నీకు రాసిచ్చిన వీళ్ళు క్యాన్సిల్ చేసుకునే హక్కు, తనకిష్టమైన వాళ్ళకు రాసుకునే హక్కు ఆయనకుంది. అలా క్యాన్సిల్ చేసుకుంటే మొత్తం నీ డిపాజిట్ గల్లంత అవుతుంది. చూడండి అంక, దేవుడు మా ముఖాన్ని ఎటు మంచి రాత రాయలేదు, కనీసం మా చెల్లెలికైనా మంచి సంబంధం వచ్చింది, అదే నా జీవితంలో సుఖపడితే మాకంతే చాలా. మీ ముగ్గురు కలిసి ఎలాగైనా ఈ పెళ్లి చేసి తీరుతాం. మీరు ఓకేనమ్మా, కానీ మీరు చేస్తున్న పనికి ఆ ముగ్గురు మూర్ఖులు, అదే మీ అడ్డగోలు ముగ్గురు ఒప్పుకోవద్దు. వాళ్ళు ఎలాగో అడ్డుపడతారు, మనం వాళ్ళని లైన్ లో పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టుగా ఉద్యోగాలకి వెళ్ళిందే తాతుండా, మీ వారి చేత మమ్మల్ని తుళ్ళ పడిపిస్తారా? అబ్బా, ఇత మీదట మీతో మాతో ఏ విధమైన సంబంధం లేదు. విడాకులే, ఇదిగో రోడ్డు మీద చాలా అసహ్యంగా ఉంటుంది, లోపలికి రండి మాట్లాడుకుందాం. ఆయన అక్కడ ఉన్నంత వరకు మేము లోపల రావండి. ఓరి మీ తుంపలు తెగ తెల్లవారు లేస్తే ఆయన ఎందుకని ఆడిపోసుకుంటారు? ఇదిగో కూతుళ్ళను సుఖపెట్టగల మనుషులేవారని మిమ్మల్ని వెతికి మరీ అల్లుడుగా చేసుకున్నాడు. అరే, తన కళ్ళ ముందే కన్న కూతుళ్ళని ఆ విధంగా అవమానిస్తుంటే ఆ తండ్రి మనసు ఎంత బాధపడుతుందో కాస్తైనా ఆలోచించారా? ఊవారండి. ఏంటండి ఊవారే, ఊ తప్ప మరి మా అవమానం గురించి ఎవరిని ఆలోచించాడా? పెద్ద నీతులు చెప్పడానికి వచ్చాడు, ప్రపంచం ఈ నొత్తడే తూతుళ్ళ పెళ్లి చేశాడు, మేం మాత్రం ఏం సుతపడుతున్నాం? ఆయన మాకేమి ఇచ్చాడు? ఇస్తానన్న డబ్బు ఇచ్చాడా? ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చాడా? ఇంత క్షణంతో ఆయన తడగడానికి వీల్లేదు. చూడండి, మా నాన్న మీ పట్ల తప్పే చేసి ఉండొచ్చు, ఇప్పుడైనా మానసికంగా నలిగిపోయారు, మా చెల్లెలికి పెళ్లి కూడా నిశ్చయించారు, కానీ మా అన్నయ్య ఆస్తంతా రాయించుకుని ఇంట్లోంచి గెంటేశాడు. ఇప్పుడు ఆ పెళ్లి ఎలా చేయాలో తెలియక కుమిలిపోతున్నారు. చచ్చిన వాణ్ణి చింత బతికిన వాణ్ణి కాలుస్తుందట, అలాగే తనలో తాను కాలిపోతున్నారు. ఇప్పుడు మనం కూడా కాదంటే ఎక్కడికి వెళ్తారు? నాగభైరవ బుచ్చపై సత్రంలో ఉండమను,
ఉన్న ఆస్తంతా తొడుతుపై రాసి చేసి తూతురు పెళ్ళరేటప్పటికి డబ్బుల కోసం ప్లాన్ వేసి ఇక్కడికి వచ్చాడా? మీరాయనకి ఏ డబ్బు ఇవ్వక్కర్లేదు. ఆ డబ్బేదో మేము ఉద్యోగాలు చేస్తున్న ఆఫీసులో ఏర్పాటు చేసుకుంటాం. మీరు దగ్గరుండి నడుం కట్టి పెళ్లి జరిపిస్తే చాలు. నా వల్ల మీ సంసారంలో గొడవలు వద్దమ్మా. అసలు నేను ఇక్కడికి రాకూడదు, నేను వెళ్ళిపోతాను. ఆగండి అన్న, మేము ఇంతదిగా వాళ్ళని అడుగుతున్నా కొంచెం కూడా మానవత్వం లేకుండా మాట్లాడే వాళ్ళతో మాకేం పని? మేము కూడా వచ్చేస్తాం. నిన్నెత్తడ ఉండమని ఎవరు బతిమాలలేదు. పౌరుషం ఉన్న దానివైతే ఈ పాటికి ఎప్పుడో ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిండేదానివి. ఎత్తడితే లోపలికి వెళ్ళిపోతున్నావు. మీ నాన్నిచ్చిన వెండి బంగారం మూట్లున్నాయి, మోసి తెలిపోదావునా? తట్టు బట్టలతో వచ్చావు, తట్టు బట్టలతో బయటతున్నాడు. మన ఇంటికి పోలీసులు వచ్చారు. మనం ఏమన్నా నచ్చలే ఇట్లా తనపడే? ఇక్కడ కళ్యాణి కస్తూరి కవితల భర్తలు ఎవరా? జస్ట్ ఇంత ముందు వరకు నేను కవిత హస్బెండ్ ని, నీ కస్తూరి మొగుణ్ణి, నేను కళ్యాణి భర్తని. కానీ ఈనాటి నుంచి మేం ఫ్రీ బర్డ్స్, నో ప్రాబ్లమ్స్. ఎక్కువ మాట్లాడితే వాళ్ళని ఎందుకు ఇలా కొడుతున్నారు? ఎందుకు కొడుతున్నానా? కట్నం తేలేదని వాళ్ళు మిమ్మల్ని బాధించినందుకు. మమ్మల్ని బాధ పెడుతున్నారని మీకు అసలు ఎవరు చెప్పారు? మీ అన్నయ్య కంప్లైంట్ ఇచ్చాడు. వాడేవిడండి కంప్లైంట్ ఇవ్వడానికి? కట్టుకున్న పెళ్ళాలో మేమేమైనా కంప్లైంట్ ఇచ్చావా? మర్యాదగా వాళ్ళ క్షమాపణ చెప్పండి, లేకపోతే మీ మీద పరువు నష్టం దావా వేయాల్సి వస్తుంది. ఏంటండి అలా చూస్తున్నారు? క్షమాపణ చెప్తారా లేదా మమ్మల్ని వెళ్ళి మీ పై ఆఫీసర్లు కలవమంటారా? లా అండ్ ఆర్డర్ మాకు కూడా తెలుసు. సారీ మేడం, మిమ్మల్ని కొట్టడం తప్పే. అది కొట్టడానికి ముందు ఆలోచించాలి. ఎమ్మెల్యే అల్లుడై ఉండి ఇలాంటి పని చేశారు. మీ సిస్టర్స్ వాళ్ళ భర్తను బాధించలేదట. మీ వల్ల మేము ఇన్సల్ట్ అయ్యాం. ఏంటయ్యా ఎంక్వైరీ చేయమంటే మా బావుల మీద చేసుకున్నామంట? పెద్ద గొప్పోడిలే, ఎలవయ్యా. నన్ను క్షమించండి అక్క, బావులు మిమ్మల్ని బాధలు పెడుతున్నారని తెలిసి ఆ కోపంలో కంప్లైంట్ ఇచ్చాను. మీరు ముగ్గురు ఉద్యోగాలు చేస్తున్నారని తెలిసి నేనంత ఫీల్ అయ్యానో తెలుసా? ఇక నుంచి మీరు ముగ్గురు ఉద్యోగాలు చేయాల్సిన కర్మ లేదు. మీ నలుగురికి 4 లక్షలు తెచ్చాను. అప్పుడేదో డబ్బు టైట్లో ఉండి ఆ టెన్షన్ లేదో అంటే నాన్న కోపంతో వచ్చేశారు. ఏంటన్న కురతనంగా నేనేదో అంటే కోపంతో వచ్చాడేనా? ఇరుగు పొరుగు వాళ్ళంతా నన్ను అసహ్యంగా చూస్తున్నారో తెలుసా? నాకు మీరు అక్కడ తప్ప ఇంకెవరున్నారు నాన్న? చూడు, వాళ్ళకింకా నా మీద కోపం పోలేదు. ఇదిగో ఈ డబ్బు నువ్వే నీ చేత తీసుకుని వాళ్ళకి ఇచ్చేసి చిన్న చెల్లి పెళ్లి నేను దగ్గరుండి ఘనంగా జరిపిస్తాను. దీనికి కావాల్సిన డబ్బు నగలు ఇందులో ఉన్నాయి. ఈ బుద్ధి నీకు ముందే ఉండుంటే ఈ గొడవలన్నీ వచ్చేవి కాదు కదరా. వాళ్ళ ముగ్గురు మన ఆస్తి కోసం కోర్టులో కేసు వేశారంట. ఇదేమన్నా బాగుందా చెప్పు. ఏమ్మా ఇది నిజమా? అవును, మమ్మల్ని తీసి పారేసిన వాడికి మా ఆస్తి మాత్రం ఎందుకు దక్కనివ్వాలి? ఇంటి మీద అప్పు చేసే కదా ఫ్యాక్టరీ కట్టాను. ఇప్పుడు ఈ కేసులు గీసులు అంటే నా ఫ్యాక్టరీ మూసేస్తారు, నేను రోడ్డు మీద పడాలి. గిరి బాధపడకరా. ఈ ఆస్తికి వీళ్ళకేం సంబంధం లేదని దీని మీద సంతకాలు పెట్టమన్నా. వీళ్ళ మంచి చెడ్డలు నేను చూసుకుంటాను. సర్లే ఉండు కుర్రవేదం, ఏదో ఒడిదుడుకులు పడ్డాడు, ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నాడు. వాడు మాత్రం ఎవరు? నీకు తోడపుట్టిన వాడేగా. ఇలా కేసులు పెట్టుకుని కోర్టు పాలవద్దు. ఈ డబ్బులు తీసుకుని ఆ సంతకాలు ఏవో పెట్టండి అమ్మా. నీకేమన్నా గుర్తుందా? నాన్నకు కొడుకు దొంగెడుపు చూసి మర్చిపోయింది అనుకుంటే నీకేమైందే? లేనిపోని గొడవలు ఎందుకమ్మా? మీ అందరికీ డబ్బులు ఇచ్చి చెల్లి పెళ్లి ఘనంగా చేస్తానంటున్నాడుగా. ఏంటి వీడు ఘనంగా జరిపించేది తోటకూర కట్ట? నిన్ను మెడపెట్టి బయటకు గింటిన ఈ జిత్తుల వారి నక్కని నువ్వు కూడా నమ్ముతున్నావంటే ఏమనుకోవాలి? మొత్తం ఆస్తంతా కొట్టేయడానికి పెద్ద ప్లాన్ మీద వచ్చుంటాడు. వాడికి నిజంగా ఏ కోసాన్నైనా కొంచెం అభిమానం ఉంటుంటే నిశ్చితార్థమైన చెల్లెల్ని బయటకు గింటుతాడా? కన్న తండ్రిని గడప తొక్కదంటాడా? వాడికి అభిమానం లేకపోయినా నాకు ఆత్మాభిమానం ఉంది. అవును, వాడు సంతకాలు పెట్టించుకోవడానికి దొంగ నాటకాలు ఆడుతున్నాడు. ఎవరే నాటకాలు ఆడేది? ఇదేమన్నా మీరు మీ మొగుడు సంపాదించిన ఆస్తా, మా నాన్న సంపాదించిన ఆస్తా? మర్యాదగా కాగితాల మీద సంతకాలు పెట్టండి, లేకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. ఏంటో నువ్వు చేసేది ఇస్తరాకులు ఈ నిప్పుల కూటికి గదిలేని పోరం బొక్కలు చేసుకుని ఏంటే మీ నిలుగు? నానా నువ్వు చెల్లి నాతో నువ్వేంటో దాన్ని పెళ్లి చేసేది? మామగారి కాళ్ళు నాకే కుక్క. మా మామగారిని ఏమన్నా గుమ్మ పగిలిపో. గంజి గదిలేని తవటన్నారు తవటన్నారా? దీని పెళ్లి ఎలా చేస్తారో నేను చూస్తాను. కవిత, సరైన సమయంలో నువ్వు మా మానాన్ని కాపాడావు, ఇప్పుడు నీ మానాన్ని కాపాడటం నా డ్యూటీ. రెడ్ లైట్ పడినా సరే, గ్రీన్ లైట్ పడకపోయినా సరే దూసుకెళ్ళిపోతా. మా బ్రదర్స్ అందరం కలిసి మీ చెల్లెలు పెళ్లి ఎగ్జిబిషన్ లెవెల్.
ఆలు మగలు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ, అన్నదమ్ములు కలిసి ఉండేదే అచ్చమైన ఫ్యామిలీ, ఆడపిల్లకి పెళ్ళైపోతే అత్త ఇల్లే ఫ్యామిలీ, కోడలింటికి వచ్చిందేదే కొడుకుకి ఇంకో ఫ్యామిలీ ఫ్యామిలీ. ఆలు మగలు సృష్టించేదే అందమైన ఫ్యామిలీ, అన్నదమ్ములు కలిసి ఉండేదే అచ్చమైన ఫ్యామిలీ. మీ పెళ్ళాల చేతి ఈ పేపర్ల మీద సంతకాలు పెట్టించివ్వండి. పెట్టకపోతే ఈ పెళ్లి జరగదు. నీకేం పోయే కాదు, వచ్చిందా పంపిస్తాడా? అంగరే మీరు అలా ఉండండి, ఈ లుచ్చక బచ్చగాన్ని మేము చూసుకుంటాం. మంచిగా మర్యాదగా అడ్డు తప్పుతో, లేకపోతే నీ క్లచ్చి ప్లేటు బద్దలైపోతుంది. నా అల్లుడి మీదే చేయి చేసుకుంటారా, నీ ముగ్గురు తలకాయలు నేను నరికేస్తాను. ఎమ్మెల్యే ఊరి నా డ్రైనేజు, నీకేం పండు ఎక్కడ మంచి టైంకి వచ్చేది. అవును, తూతురు పెళ్లిలో మన బాగా మర్యాద చేశాడు తదా, ఇప్పుడు మన మరదల పెళ్లిలో వాడికి కూడా మర్యాద చేయాలి తదా. ఏంట్రా వాగుతున్నావు, దిక్కులేని కుక్క. నేను దిత్తులేని కుక్కనా? నువ్వే ముసలి నాత. అరే
చూడని చూసావా? పసుపు అరే బ్రోకరు, నువ్వేంటి ఈ అవతారం ఏంటి? అవునయ్య బాబు, కమిషన్ డబ్బులు కాసి పెట్టి నేను చేయించిన పెళ్లిళ్ళన్నీ సర్వనాశనం అయిపోయి ఆ పాపం నన్ను చుట్టుకొని నా ఇంట్లో దొంగలు పడి సొమ్ము అంతా ఎత్తుకుపోయారు. ఇలాంటి 100 పెళ్లిళ్ళకి మంగళ వాయిద్యం వాయిస్తే నా బతుకు మంగళకరంగా ఉంటదని ఓ స్వామి చెప్పాడు. అయితే ఆలస్యం ఎందుకంటే వాయించండి. వెరీ గుడ్. ఏంటి కవిత, మళ్ళీ కళ్ళు తిరిగేలా కొట్టావు. వచ్చేసింది, కొడితే కొట్టావని. థాంక్స్. రైట్ రారా. ఏంటి, నన్ను మోసం చేసి పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఆ దేవుడి దిగి వచ్చిన పెళ్లి తగదే పోవే. తమ్ముడు, పెద్దదాన్నైనా నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడుతున్నానరా. కమల జీవితాన్ని నాశనం చేయకు ప్లీజ్ రా, ప్లీజ్. మీ చెల్లి పెళ్లి బాగా జరగాలని అనుకుంటున్నారు కదూ, ఈ పత్రం మీద మీ ముగ్గురు సంతకాలు పెట్టండి. నేనే దగ్గరుండి పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. ఈ పత్రాల మీద సంతకం పెట్టాలి అంతే కదా. ఇలా ఎవరా అక్క, నీకేమైనా మర్చిపోయిందా? నువ్వు కూడా ఇంటి వాడితో చర్యలు లేకపోతే ఏమిటి? పెదవార్తె కోసం మన చెల్లెల జీవితం నాశనం చేసుకుంటావా? దాని పెళ్ళి అయితే నాకు అంతే చాలు, నేను సంతకం పెడతాను. సంతకం పెట్టకపోతే ఏం చేస్తాడో నేను చూస్తాను. నీక ఎమ్మెల్యే దెయ్యం పట్టిందిరా, ఆ దెయ్యాన్ని నేనే వదిలిస్తాను. తోడ పుట్టిన దాన్ని కూడా చూడకుండా నిన్ను కొట్టాడు, నిన్ను చూడాలని చూడకుండా దాన్ని కొట్టాడు. ఇలాంటి దుర్మార్గుడికి క్షమించి వదిలేస్తే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. వాడినిలా కొట్టినంత మాత్రాన వాడికి బుద్ధి వస్తుందా? మీ మీద ప్రేమ పుట్టుకొచ్చేస్తుందా? వాడిలా రెచ్చిపోవడానికి కారణం మీరే. వాడి మీద మీరు చూపించిన అభిమానం కూతుళ్ళ మీద కూడా కొంచెం చూపించుంటే మన ఇంటికి గట్టి పట్టుండేది కాదు.
చిన్నప్పటి కొడుకు లాల్నే చూశారు గాని కూతురు లాల్ పాలన చూడలేదు. అదే ఏ తండ్రికైనా ముప్పు తెచ్చే పెద్ద తప్పు. వాడు చిన్నప్పటి నుంచి తుంటది, ఇప్పుడు మంచి మర్యాద రావాలంటే ఎలా వస్తాయి? అవునమ్మా, ప్రతి తండ్రి ఆలోచించినట్టే నేను ఆలోచించాను. నాలుగు అక్షరముక్కలు నేర్పించి నాలుగు రాళ్లు సంపాదిస్తే కుటుంబాన్ని ఆదుకుంటాడనుకున్నాను, కానీ ఇంతగా దిగజారుతారనుకోలేదు. కన్న బిడ్డల మీద ప్రేమ పెంచుకోగానే సరిపోదు, వాడని కట్టుదిట్టంలో పెట్టుకోవాలి, క్రమశిక్షణతో పెంచుకోవాలి. ఇంటికి వారసుడు మన పిల్లవాడే, ఆడపిల్లలదేముంది అని పిల్లల్ని పెంచితే ఇదిగో ఇలాగే ఆస్తులు తరిగిపోతాయి, ఆప్యాయతలు కరిగిపోతాయి. ఊవను అని నే అడగను, ఎందుకంటే నువ్వు ఊ అన్నా అనగపోయినా ఇది వాస్తవం. శాస్త్రి గారు, నా అన్నే అనకండి, ఆయన చదువులేనివాడు, అయినా మీరు బాగుండాలని నన్ను ఎంతో ప్రేమతో పెంచాడు. కానీ నేను చదువుకున్న మూర్ఖుణ్ణి, ఆయన ప్రేమను అభిమానాన్ని అర్థం చేసుకోలేక ఇలా ప్రవర్తించడం నా తప్పే. నాన్న సంపాదించినంత నా ఆస్తి అనుకున్నాను, మిమ్మల్ని అందరినీ అగౌరవపరిచాను, క్షమించండి. పెద్దవాళ్ళ గౌరవం కూడా లేకుండా నా అహంకారంతో మిమ్మల్ని అవమానించి మృగంలా ప్రవర్తించాను, నన్ను క్షమించండి. ఇక నుంచి మీరంతా వేరువేరుగా ఉండక్కర్లేదు, మనమంతా కలిసే ఉంటాం. అదే నువ్వు ఎప్పుడు నీ నోటితో బావులు సయ్యా బావులు సయ్యా అన్నావు, అప్పుడే అన్ని మర్చిపోయావు. ఇక్కడి కూడా నేను అలా రెచ్చిపోతాను రే. నువ్వు అలా రెచ్చిపోయి బొడ్లో చెయ్యట్టావు, నేను ఫ్రంట్ బ్రేక్ పీక్ బొడ్లో పొడుస్తాను. గిరి, నిన్నటి దాకా ఆడదాని ఆస్తి మామగారు ఇచ్చిన డబ్బుతో హాయిగా బ్రతకాలనుకున్నాం, అది ఎంత తప్పు. మా పెళ్ళారు మాకు బాగా నేర్పారు, అందుకే ఇవాళ నుంచి కష్టపడి సంపాదించి గౌరవంగా బ్రతకాలని నిర్ణయించుకున్నాం. ఇవాళ నుంచి మన ఫ్యామిలీ పప్పులో ఉప్పులాగా, దప్పడంలో ముక్కల్లాగా, చెత్తకుండీలో కుప్పలాగా, ఆటోలో ప్యాసింజర్ లాగా కలిసి మెలిసి ఉంటాం. మాకు వేరే ఆస్తులు ఏం అక్కర్లేదు మావి గారు. అంత మాట అడగ పప్పు, ఎప్పుడైతే నా కూతురు నా మర్యాద కోసం నా కుటుంబ గౌరవం కోసం ఇంత త్యాగం చేశారో అప్పుడే వాళ్ళు నాకు వారసులు. నా కొడుక్కి నా ఆస్తి మీద ఎంత హక్కు ఉందో నా కూతురికి అంతే హక్కు ఉంది. శభాషురా శంకరయ్య, మగపిల్లల్ని నెత్తిన పెట్టుకుని ఆడపిల్లల్ని తక్కువగా చూసే ప్రతి తండ్రి తీసుకోవాల్సిన నిర్ణయం ఇది. నువ్వు ఆ నిర్ణయం తీసుకున్నావు కాబట్టి ఇక నుంచి మీది హ్యాపీ ఫ్యామిలీ. అన్న మగలు సృష్టించేది అందమైన ఫ్యామిలీ, అన్నదమ్ములు కలిసి ఉండేది అచ్చమైన ఫ్యామిలీ.